వీలైన వాళ్ళు భాగవతం 4వ స్కందాన్ని దగ్గరగా ఉంచుకోండి. స్కందం మాతాజీ, ఆ 2వ స్కందం మాతాజీ 4వ అధ్యాయం. 2వ స్కందం 4వ అధ్యాయం. అవును, మనము ఇంతవరకు 4వ స్కందంలో 3 అధ్యాయాలను చర్చించాము. 4వ అధ్యాయం కూడా ప్రారంభమైంది లాస్ట్ వీక్. ఈరోజు 4వ అధ్యాయంలో మిగిలిన భాగాన్ని చర్చిద్దాం. మనము ఇంతవరకు 2వ స్కందము 3 అధ్యాయాలలో కూడా కృష్ణ భగవాను గురించి వివరిస్తూ భక్తి యోగం యొక్క ఔన్నత్యాన్ని వివరించారు శుకదేవ గోస్వామి. భక్తి యోగం ఔన్నత్యాన్ని వివరించడానికి ఆధ్యాత్మిక సాధనలో దాని యొక్క ప్రాముఖ్యాన్ని మనకు తెలియజేయడానికి ఆయన అన్ని విధి విధానాలని, ఇంకా ఉన్న వివిధ మార్గాలని గురించి కూడా మనకి పరిచయం చేశారన్నమాట. ఒకవేళ మీరు అష్టాంగ యోగ మార్గాన్ని అవలంబించిన, పరమాత్మ ధ్యానాన్ని అవలంబించిన, లేకపోతే విరాట్ స్వరూపాన్నైనా కానీ మీరు ధ్యానం చెయ్యవచ్చు, కానీ అన్నిటిలోకి కూడా భక్తి యోగం చాలా ఉన్నతమైంది అని మనకి శుకదేవ గోస్వామి వివరించారు. దానిలో భాగంగానే భక్తి యోగం ఔన్నత్యాన్ని వివరించడానికి ఆయన కర్మకాండ విధి విధానాలని, దేవీ దేవతల ఆరాధనని కూడా మనకి వివరించి దాని ప్రాముఖ్యాన్ని వివరించారన్నమాట. భక్తి యోగం ఏ విధంగా విశిష్టమైనది అని ఆ విధంగా మనము భాగవతంలో భక్తి యోగం ప్రాముఖ్యాన్ని ఈ 4వ స్కందంలో చర్చిస్తున్నాం అన్నమాట. 2వ స్కందంలో అందులో, ఒక్క నిమిషం మాతాజీ, అకామ సర్వ కామేన మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుష పరం. మామూలుగా మనము శ్లోకం మాతాజీ, ఆ ఇంకా ప్రారంభం కాలేదు మాతాజీ, 13వ శ్లోకం నుంచి ఈరోజు. అయితే మనము ఈ భౌతిక లోకంలో, భౌతిక కోణంలో మనము ఇంకా ఏ విధమైన మార్గాలనైనా అవలంబించవచ్చు, కానీ మోక్షం అన్నిటికంటే కూడా ఉన్నతమైంది. మనకి భౌతిక కోరికలున్నా, భౌతిక కోరికలు లేకపోయినా, మోక్షం కావాలన్నా, ఏ విధమైన కోరికలు ఉన్నా కానీ మనం భక్తి యోగాన్నే అవలంబించాలి, కృష్ణ భగవానునే ప్రార్థించాలి. అప్పుడు ఆ విధంగా ప్రార్థిస్తే మన కోరిక ఏదైనా కానీ భగవంతుడు తీరుస్తాడని, ఖచ్చితంగా భక్తి యోగం అంత ప్రాముఖ్యమైంది అని మనకి కృష్ణ భగవానుడు మనకి శుకదేవ గోస్వామి వివరిస్తూ ఉన్నారు ఈ 2వ స్కందము ప్రారంభంలోనే. అయితే మనము భగవంతుడి యొక్క ఆలోచన, భగవంతుడి యొక్క స్మరణ, ఆయన పాద పద్మాలనే మన మనసులో ఉంచుకొని ఆయనని ఆరాధించడం అనేది, మనకి ఎంత ప్రాముఖ్యమైనది. భగవంతుని యొక్క నామస్మరణ, ఆయన కథ, ఆయన శ్రవణము, ఆయన కీర్తనల ప్రాముఖ్యాన్ని మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా భగవంతుణ్ణి గురించి వివరిస్తూ ఉంటే పరీక్షిత్ మహారాజు లీనమైపోయి వింటూ ఉన్నారన్నమాట. అయితే పరీక్షిత్ మహారాజు, ఆయన భగవంతుడి పాద పద్మాలని స్మరిస్తూ ఇప్పుడు కృష్ణ భగవాన్ని గురించి కొంచెం పరిచయం చేశాడు శుకదేవ గోస్వామి. ఆయనకి ఇంకా అనిపించింది, నేను ఇంకా తెలుసుకోవాలి భగవంతుడి గురించి, నేను ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు, నాకు కృష్ణ భగవాన్ని గురించి ఇంకా వివరించండి అని. అయితే శుకదేవ గోస్వామి ఏ విధంగా మనకి భాగవతాన్ని వివరిస్తూ ఉన్నారంటే, ముందుగా డైరెక్ట్ గా మనకి భగవంతుడి యొక్క లీలల్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోలేదన్నమాట. ఏం చెప్తున్నారంటే, మనకి ముందుగా భగవంతుడు ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించారు, ఆ సృష్టి క్రమాన్ని వివరించమని అడిగారు. అసలు ఈ విశ్వం యొక్క సృష్టి ఎలా జరిగింది అని. అయితే మనకి ఈ
నాలుగవ అధ్యాయంలో సృష్టి క్రమాన్ని వివరించడానికి ప్రక్రియ అనేది ప్రారంభమైందనమాట. అసలు ప్రక్రియ ఎలా సృష్టి జరిగింది అనేది మనకి ఐదవ అధ్యాయంలో ప్రారంభం అవుతుంది, బ్రహ్మదేవుడి నారదుడి యొక్క సంవాదంలో. ఇప్పుడు ముందు ప్రక్రియ ప్రారంభం చేశారు శుకదేవ గోస్వామి. శుకదేవ గోస్వామి మనకి చెప్తున్నారు, మనం ఏకాగ్రతతో శ్రద్ధతో భగవంతుడి పైననే ఆయన మనసుని సంలగ్నం చేసి మనకి ఇప్పుడు చెప్పడం అనేది ప్రారంభించారన్నమాట. అయితే ఇంతవరకు భక్తి యోగం గురించి వివరిస్తూ కృష్ణ భగవాన్ని గురించి ఆయన ఇంట్రడక్షన్ చేశారు. కృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది, ఆయన యొక్క ఐశ్వర్యాలు ఏంటి అని ముందు పరిచయం చేశారు. అది వినగానే పరీక్షిత్ మహారాజుకి ఆయన అంతకు ముందే మొత్తం భార్యా పిల్లల్ని, రాజ్యాన్ని, ఆయన యొక్క అన్ని సంపదల్ని, మొత్తం ఆయన రాజ్యం ఎలాంటిదండి, అసలు ఏ విధమైన ఆయనకి కొంచెం కూడా ఇబ్బంది అనేది లేదు, ఆయనని ఎదిరించే వాళ్ళు లేరు, తిరుగులేని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన అన్నిటినీ వదిలేసి ఇప్పుడు భాగవతం వినడానికి, అంటే నేను ఈ చివరి సమయంలో ఏం చేయాలి అని తెలుసుకోవడం కోసము ఆయన యమునా నదీ తీరం, సరస్వతి నదీ తీరానికి వచ్చారన్నమాట. ఆ సమయంలో అది ప్రారంభం అవగానే ఆయన వదిలేసి వచ్చారు, కానీ వాటి మీద పూర్తిగా మమతని వదలలేకపోయారన్నమాట. అయితే ఈయన ఇంట్రడక్షన్ లో కృష్ణ భగవాన్ని గురించి చెప్పగానే ఆయన మీద నామస్మరణ, ఆయన గురించి స్మరణ చెయ్యగానే మొత్తం అన్నిటి మీద, భౌతికమైన అన్నిటి మీద కూడా ఆయన మమతని కూడా, మనసులో కూడా ఏ విధమైన కొంచెం ఆలోచన కూడా లేకుండా పూర్తిగా అన్నిటినీ వదిలేయగలిగారు పరీక్షిత్ మహారాజు. అప్పుడు మనకి ఇప్పుడు వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆయన శుకదేవ గోస్వామి ఎప్పుడు ప్రారంభం చేశారో ఆయన అంటున్నారు, మీలాంటి గొప్ప గొప్ప బ్రాహ్మణుడు, గొప్ప భక్తుడు, అసలు మీలో ఏ విధమైన కొంచెం కల్మషం కూడా లేదు, మీ దగ్గర నుంచి గడక నేను కృష్ణ కథని వింటే నాలో ఉన్న భ్రమ, అజ్ఞానము, అంధకారము, ఏ విధమైన భౌతికమైన కల్మషాలు లేకుండా నేను వాటన్నింటి నుంచి దూరం అవుతాను అని మనకి పరీక్షిత్ మహారాజు వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా ఆయన వివరిస్తూ ఉంటే ముందుగా పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారు, మొత్తము మరి కృష్ణ భగవాని లీలల అనంతం, మరి ముందుగా ఏ లీల నుంచి ప్రారంభించాలి, ఎలా కొనసాగించాలి అనేది. ఆయన ప్రశ్న ఏంటి అంటే, ముందుగా కృష్ణ భగవాని లీలల్లో నాకు భౌతికమైన సృష్టిని సృష్టించడానికి ఆయన ఏ విధంగా తన శక్తిని ఉపయోగించారు, ఆయన శక్తి ఎలా ఉంది, ఆ శక్తిని మనము ఉపయోగించడానికి ఆయన ఏ విధమైన అవతారాలను తీసుకున్నారు, అది ముందుగా నాకు వివరించు, తర్వాత భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తిని వివరించమని శుకదేవ గోస్వామి ఇచ్చిన సూచన ప్రకారంగా ఆయన మనసులో అలాంటి కోరిక కలిగిందనమాట. అందుకని ముందుగా శుకదేవ గోస్వామి భాగవతాన్ని ఎలా వివరిస్తున్నారంటే పూర్తిగా ఒక పద్ధతిగా, ఒక క్రమానుసారంగా వివరిస్తున్నారన్నమాట. అందులో మనకి ముందుగా ముందు స్కందాలలో భాగవతంలో కృష్ణ భగవానుడి యొక్క భౌతికమైన శక్తి, ఆయన గొప్పతనము, ఆయన వాటిని ఉపయోగించి ఎలా భౌతికమైన జగత్తుని సృష్టించారు అనేది ముందుగా మనకి వివరిస్తున్నారు. అందులో భాగంగా భౌతికమైన జగత్తుని కృష్ణ భగవానుడు సృష్టించడానికి ఏ విధంగా ఆయన పురుషావతారాలని గుణావతారాలతో భౌతికమైన సృష్టిని సృష్టించారో మనకు వివరించారన్నమాట. ఆయన పురుషావతారాలు మూడు, గుణావతారాలు కూడా మూడు. పురుషావతారాలు మనకి కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. మనకి వీటి గురించి అనేక సార్లు చర్చించాము. కారణోదక సాయి విష్ణువు మహావిష్ణువు, ఆయన నుంచే విశ్వాలు, అనేక విశ్వాలు సృష్టి అవుతూ ఉన్నాయి,
తరువాత ప్రతి విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువు రూపంలో ఆయన కృష్ణ భగవానుని స్వయంగా ప్రవేశిస్తున్నారు. ఆ గర్భోదక సాయి విష్ణువు ఎక్కడ ఉన్నారో ఆ విశ్వంలోకి క్షీరోదక సాయి విష్ణువు ప్రవేశిస్తున్నారు. క్షీరోదక సాయి విష్ణువు ప్రతి ఒక్క జీవిలో పరమాత్మ రూపంలో వసిస్తూ ఉన్నారు. తరువాత ఆయన గుణావతారాలు మూడు. ఆయన గుణాలు ఏంటండి, సత్వ రజస్తమో గుణాలని తీసుకొని ఆ విధంగా ఆయన మూడు గుణాలని మనకు కూడా ప్రదర్శిస్తూ మూడు అవతారాలను తీసుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్లే ఈ భౌతికమైన సృష్టిని సృష్టి చేసి స్థితం చేసి తర్వాత లయం చేస్తూ ఉన్నారు. ఆ భౌతిక సృష్టి గురించి మనము ప్రారంభంగా ఎలా చేశారు కృష్ణ భగవానుడు ఈ భౌతిక సృష్టిని అని తెలుసుకునే ముందు సుఖదేవ గోస్వామి కృష్ణ భగవాన్ని గురించి ముందు స్తుతి చేస్తూ ఉన్నారన్నమాట, కీర్తన చేస్తున్నారు. భగవంతుడి యొక్క శక్తిని గొప్పతనాన్ని వివరించే ముందు ముందుగా స్తుతిని ప్రారంభించారన్నమాట. ఆ తర్వాత మనం ఆయన యొక్క ఆధ్యాత్మిక జగత్తులోని ఆధ్యాత్మిక జగత్తులో ఆయన యొక్క శక్తి గురించి, ఆయన ఐశ్వర్యాలని వైభవాలని, ఆయన గొప్ప భక్తుల లీలని కూడా భాగవతంలో మనం తర్వాత చర్చించవచ్చు అన్నమాట. ముందుగా ఈ స్తుతి ప్రారంభం అనేది 12వ శ్లోకంలోనే ప్రారంభమైంది. ఆ 12వ శ్లోకంలో ముందుగా స్తుతి ఏ విధంగా ప్రారంభించాలండి, మనం భగవంతుణ్ణి స్తుతించే ముందు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఆయనకి నమస్కారము, అంటే వందనం సమర్పించడం. మనము వందనం ఎంత ప్రాముఖ్యమైంది అనుకుంటే, మనం చాలా సార్లు అనుకుంటాం మనం ప్రతిరోజు నమస్కారం చేస్తూనే ఉంటాం, వందనం చేస్తూనే ఉంటాం, కానీ అంత ప్రాముఖ్యమైంది అని మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు చేసే పనిని రోజువారీ పనిలో భాగంగా చేస్తూ ఉంటాం, కానీ దాని యొక్క విలువని మనం అర్థం చేసుకోం. కానీ కేవలం వందనం సమర్పించడం ద్వారా కూడా మనం ఏ విధంగా పవిత్రం కావచ్చు, అసలు వందనం ఎలా చేయాలి అని మనకి సుఖదేవ గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట 12వ శ్లోకంలో. ఆ వందనం అనేది నవ విధమైన భక్తి మార్గాలలో ఒకటి, అంత ప్రాముఖ్యమైంది వందనం. ఆ వందనము అసలు ఎలా చేయాలి అనేది మనకి 13వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. 13వ శ్లోకము, భూయో నమ సత్రుజశ్చిన నశ్చితే సదా మసంభవాయ కిల సత్వమూర్తయే పుంసాం పున పారమహంస ఆశ్రయే వ్యవస్థిత మను మృగ్య దాశుషే. ఇక్కడ మనకి నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నారు సుఖదేవ గోస్వామి. ఎవరికి అంటే కృష్ణ భగవానుడికి. ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే, సత్ అంటే ఇక్కడ భక్తులు, ఏ విధంగా భక్తులు ఆయనని ఆశ్రయిస్తారో అటువంటి భక్తులకి ఆయన ప్రసాదిస్తూ ఉన్నారన్నమాట. ఏం ప్రసాదిస్తున్నారు, అందరికీ ముక్తిని ప్రసాదిస్తున్నారు. ఎవరైతే సత్వగుణంలో ఉన్న భక్తులు ఆయనని ఆశ్రయిస్తారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఆయనని ఇంకా ఎవరు వందనం సమర్పిస్తున్నారు అంటే అసురులు. అసురులు వాళ్ళ కోరికలు అనంతంగా ఉంటాయి అన్నమాట. అనంతమైన కోరికలతోని వాళ్ళు కూడా కొన్నిసార్లు భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క అనంతమైన భౌతికమైన కల్మషాల వలన ఎప్పుడు కూడా ఈ భౌతికమైన సృష్టిలో ఒక విధమైన అనిశ్చితిని కలగజేస్తారు. ఆ అనిశ్చితికి ఈ సృష్టిలోని మొత్తము జీవులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా సృష్టి క్రమాన్ని, అందులోని జీవుల్ని ఇబ్బంది పరిచే అసురులని కూడా నువ్వే సంహరిస్తావు కృష్ణ అని ఇక్కడ సుఖదేవ గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారు అన్నమాట. ఆ తరువాత పరమహంసల గురించి వివరిస్తున్నారు. పరమహంసలంటే ఎవరండి, గొప్ప భక్తులు. గొప్ప భక్తుల్నే ఇక్కడ మనకి పరమహంసలుగా వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు మనము పరమహంసలు అంటే ఆ భక్తులు అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి
సన్యాసుల గురించి వివరించారు. ఆ సన్యాసులలో కూడా మనకి నాలుగు రకాలు ఉన్నారు. వాళ్ళు కుటీచక, బహూదక, పరివ్రాజకాచార్య, పరమహంస. పరమహంసలు అంటే శుద్ధ భక్తులు. అయితే ఇప్పుడు మనము ఈ భక్తుల్లో కూడా రెండు రకాల భక్తుల్ని చూడొచ్చు. ఒకళ్ళేమో నిరాకార, భగవంతుడి యొక్క నిరాకార రూపాన్ని ధ్యానం చేసేవాళ్ళు, భగవంతుడి యొక్క సాకార రూపాన్ని ధ్యానించేవాళ్ళు. ఈ నిరాకార రూపాన్ని ధ్యానం చేసే వాళ్ళని బ్రహ్మానందులు అంటారు. సాకార రూపం భగవంతుడి రూపాన్ని ధ్యానించే వాళ్ళు ప్రేమానందులు అన్నమాట. ఈ రెండు రకాలలో కూడా ప్రేమానందులు ఉన్నతమైన వారు, వారే శుద్ధ భక్తులు, పరమహంసులు. వాళ్ళు వాళ్ళ యొక్క భక్తికి అనుగుణంగా, వాళ్ళ యొక్క భక్తి సాధన ఎలా ఉందో దానికి అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇస్తావు కృష్ణ అని ఇక్కడ శుకదేవ గోస్వామి వివరిస్తున్నారన్నమాట. ఆ విధంగా భక్తులకి స్వధామని బ్రహ్మణి రంస్యతే నమః అంటే వాళ్ళ యొక్క స్థానానికి, అంటే వాళ్ళ యొక్క స్థాయికి అనుగుణంగా నీవు నీ స్వధామాన్ని కూడా అనుగ్రహిస్తావు అని ఇక్కడ మనకి శుకదేవ గోస్వామి వివరిస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా ఏం చూడొచ్చు అంటే, అసలు వందనం ఎంత గొప్పది అనేది వివరించడానికి ఇక్కడ ఒక ముఖ్యమైన శ్లోకాన్ని మనం చూద్దామండి. ఉదాహరణగా ఆ శ్లోకం ఏంటంటే, నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వవాయ మనోవచో వేగ పురోజవాయ స్వర్వాక్ష మార్గై రదదన్వనే నమః. నమో నమః క్లేశ వినాశనాయ అంటే నీకు వందనం సమర్పించినంతనే ప్రతి ఎవరు వందనం సమర్పిస్తారో వాళ్ళలో ఉన్న అన్ని క్లేశాలని కూడా నువ్వు నాశనం చేస్తావు. అంటే వాళ్ళలో ఏ విధమైన భౌతికమైన ఇబ్బందులు అనేవి ఉండవు. ఇంకా నీ గుణాలు నిరూపితోదార గుణాహ్వవాయ అంటే నీ గుణాలు, నీ యొక్క పేరు అంటే నీ యొక్క నామస్మరణ చేయడము, నీ యొక్క ఉదారము అంటే నీ దయ ఎంత గొప్పది అంటే ఆల్రెడీ నిరూపితమైంది. నీ గుణాలు, నీ నామము, నీ దయ అనేది ఆల్రెడీ నిరూపితమైంది. అటువంటి నిన్ను మనోవచోవేగ పురోజవాయ అంటే కేవలం మనసులో కల్పనలు చేసినంత మాత్రాన, వాక్కుతో అంటే ఎంతో గొప్పగా వాచాలుడైనంత మాత్రాన నిన్ను అర్థం చేసుకోలేము. మనస్సు కానీ వాక్కు కానీ నిన్ను అర్థం చేసుకోలేము. అదొక్కటే కాదు, సర్వాక్ష మార్గై రాధాధ్వనే నమః అంటే ఇంకా ఈ మార్గమే కాదు, ఇంకా అనేక మార్గాలు ఉండొచ్చు కానీ ఏ మార్గంలో కూడా సంపూర్ణంగా నిన్ను అర్థం చేసుకోలేము కృష్ణ అని వివరిస్తూ ఉన్నారన్నమాట శుకదేవ గోస్వామి. అంటే కేవలం భగవంతుణ్ణి మన భౌతికమైన జ్ఞానంతోనే ఎప్పటికీ మనము అర్థం చేసుకోలేము, కానీ మనము భక్తుల ద్వారా ఆయనని గురించి విని ఆ నమ్మకంతో మనము భగవంతుడికి వందనం సమర్పిస్తే మనలో ఉన్న భౌతికమైన కల్మషాలని అన్నిటినీ కూడా ఆయన తీసివేస్తాను అని చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ మాతాజీ, 14వ శ్లోకం చదువుతారు మాతాజీ ఎవరైనా. చదవండి మాతాజీ. నమో నమస్తే తృషభాయ సాత్వతాం విదూర కాస్తాయ ముహుక్కుయోగినాం నిరస్త సామ్యాతి సేన రాధసా స్వధామని బ్రహ్మణి రంస్యతే నమః. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆయన నమస్సులు సమర్పిస్తున్నారు, అంటే వందనం సమర్పించడం. ప్రతి శ్లోకంలో కూడా అనేక విధాలుగా వందనాన్ని సమర్పిస్తున్నారు శుకదేవ గోస్వామి. అందులో ఆయన యొక్క భక్తులని గురించి వివరిస్తున్నారు అన్నమాట. ఆయన భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ముఖ్యంగా రెండు రకాల భక్తుల్ని గురించి వివరిస్తున్నారు. అందులో
ఒకరేమో భగవంతుడికి అతి దగ్గరగా ఉండే యదువంశీయులు అనమాట. అంటే ఆయన యదువంశీయులు, ఆయన స్నేహితులు, వాళ్ళందరి గురించి వివరిస్తున్నారు. తర్వాత ఆయన అభక్తులకి, భక్తి లేని వారికి ఒక సమస్యగా ఉంటారు అని మనకి వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు ఆయన భక్తులు ఎన్ని రకాలండి? రెండు రకాలని చెప్పుకున్నాం. అందులో యదువంశీయులు, వ్రజవాసులు, మధురావాసులు ఆయన యొక్క శుద్ధ భక్తులు. ఒక రకమైతే ఆయన యొక్క నిరాకార రూపాన్ని ధ్యానించే వాళ్ళు, అభక్తులు ఇంకొక రకం. అయితే వాళ్ళ మధ్యలో ఎంత భేదం ఉంటుంది అంటే, ఆయన ఈ ఆయన సన్నిధులు, ఆయన యొక్క నిత్య పార్షదులు అయిన ఈ వ్రజవాసీలు, యదువంశీయులు ఆయనకి ఎంత దగ్గరగా ఉంటారు అని మనకి కృష్ణ భగవానుడు మధురలో కంసుణ్ణి సంహరించాక నిరూపిస్తూ ఉన్నారన్నమాట. మొత్తం కంసుణ్ణి సంహరించిన తర్వాత కృష్ణ భగవానుడి యొక్క స్నేహితుడైన శ్రీరాముడు వచ్చి కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, కృష్ణ నువ్వు అనేక సార్లు వ్రజధామంలో నీతో నేను మల్లయుద్ధం చేశాను, కానీ అన్నిసార్లు నేనే గెలిచాను. మరి ఇక్కడేంటి, నువ్వు ఎవరితోనూ మల్లయుద్ధం చేస్తేను నువ్వే గెలుస్తున్నావు? అసలు ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు? సరే అయితే ఇంతమందిని వధించావు కదా, సరే నాతో రా, మల్లయుద్ధం చేద్దువు అని శ్రీరాముడు పిలుస్తాడనమాట. అక్కడ ఎవరెవరు దేశం చేశారు ఆయన ఆల్రెడీ మల్లయుద్ధం అంటే, చాణూరుడు, ముష్టికుడు, చల, తోషల, మళ్ళీ వాళ్ళతో పాటు కంసుడు, కువలయాపీడ అంటే ఒక ఏనుగు అసుర రూపంలో వస్తుందన్నమాట కృష్ణుడి దగ్గరికి. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, వాళ్ళ దేహాలు పర్వతాల్లాగా ఉన్నారనమాట. కృష్ణుడికి ఏమో చాలా చిన్న వయసు, ఆయననేమో వాళ్ళ ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. వాళ్ళు పర్వతాల్లాగా ఉన్నారు. వాళ్ళందరితోనే యుద్ధం చేసి, మల్లయుద్ధం చేసి నువ్వు ఎలా గెలిచావు అని శ్రీరాముడు అప్పుడు యుద్ధానికి మళ్ళీ పిలుస్తాడనమాట. పిలిస్తే కృష్ణ భగవానుడు మల్లయుద్ధం చేసి శ్రీరాముడి చేతిలో ఓడిపోతాడనమాట. కానీ అర్జునుడు ఎప్పుడు కూడా మల్లయుద్ధం చేయమని కృష్ణ భగవాన్ని ఆహ్వానించలేదు. అర్జునుడు గౌరవ భక్తి, సాక్య భక్తిలో కూడా గౌరవ భక్తి, కానీ గౌరవ స్నేహం అర్జునుడిది, కానీ ఈ వ్రజవాసులది విశ్రంభ స్నేహం అనమాట. అంటే ఏ విధంగా భగవంతుణ్ణి గౌరవ భావంతో చూడరు, వాళ్లలో ఒకడిగా చూస్తారనమాట. అంత గొప్ప వాళ్ళు ఈ వ్రజవాసులు. వాళ్లతోని యుద్ధం చేసి అందరి ముందు మళ్ళీ అక్కడ కృష్ణ భగవానుడు ఓడిపోయాడనమాట. అంటే చూడండి, ఆయన భక్తులకి ఎటువంటి స్థానాన్ని ఇస్తారు? అక్కడ అందరూ అనుకుంటారేమో, అయ్యో శ్రీరామ చేతిలోనే కృష్ణుడు ఓడిపోయాడు, ఈయన శక్తి ఏంటి అని అనుకుంటారేమో అనే భావన లేదు ఆయనకి. భక్తులకి పూర్తిగా తనను తాను సమర్పించుకుంటారనమాట. అంత గొప్పవాళ్ళు భక్తులు. ఆయన భక్తియుత సేవకి అంతగా అంతగా విలువిస్తారు కృష్ణ భగవానుడు. అంతగా ఇంకా పూర్తిగా భక్తులు ఎంత శరణాగతి అవుతారో భగవంతుడు కూడా అంతే విధంగా వాళ్ళకి ప్రతిస్పందిస్తారు. అంత గొప్ప భక్తుల గురించి ఇక్కడ వివరించారు. అటువంటి భక్తులు ఉండగా ఆయన సాకార రూపాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటే, కొంతమంది ఆయనకి రూపం లేదని, ఆయన నుంచి వచ్చే బ్రహ్మజ్యోతినే భగవంతుడి అనుకొని ధ్యానించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అసలు ఈ బ్రహ్మజ్యోతి ఎలా ఉంది అంటే, ఆ బ్రహ్మజ్యోతిలోని ఒక భాగాన్ని భగవంతుడి యొక్క శక్తి అయిన మహతత్వము ఆవరించి ఉంది. అటువంటి ఆవరించి మహతత్వం ఆవరించి ఉన్న ఈ మొత్తము బ్రహ్మజ్యోతిలో మొత్తం భౌతికమైన అన్ని లోకాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఆయన యొక్క వైభవాన్ని చూసి దానినే లౌకికులు ఇష్టపడుతూ, ఆ లౌకికులు వాళ్ళని ఆ బ్రహ్మజ్యోతిని ఆరాధిస్తూ ఉంటారు. కానీ భగవంతుడి భక్తులు ఆయన సాకార రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి అనేక సార్లు మనకి భగవద్గీతలో కూడా వివరించారనమాట. స్వధామ మద్ధామ అని 15 పాయింట్ భగవద్గీతలో 6వ శ్లోకంలో వివరిస్తున్నారు. అక్కడ మద్ధామము అంటే గోలోక వృందావనం అనమాట. ఇప్పుడు
మనం చూడొచ్చు సూర్యబింబము, సూర్యబింబమే సూర్య తేజస్సుకి మూల కారణం. అటువంటి సూర్యబింబం నుంచే సూర్య తేజస్సు అనేది వస్తుంది. అది తెలియని వాళ్ళు సూర్య తేజస్సే ప్రాముఖ్యమైంది అనుకుంటారు. అలాగే ఈ బ్రహ్మజ్యోతి గోలోక బృందావనాన్ని ఆధారంగా చేసుకొని దాని నుంచి ఎంతో వెలుగుని ప్రసరిస్తుంది అనమాట. ఆ వెలుగునే చూసు బ్రహ్మజ్యోతే ముఖ్యమైంది అనుకునే వాళ్ళు ఈ మాయావాదులు, నిరాకారవాదులు. అయితే అటువంటి బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచే వచ్చింది అనడానికి మనకి అనేక ఉపనిషత్తుల్లో కూడా వివరించారు బ్రహ్మజ్యోతికి భగవంతుడే కారణం అని. కఠోపనిషత్తులో, శ్వేతాశ్వతరోపనిషత్తులో, ముండకోపనిషత్తులో కూడా మనకి వివరించారు. అటువంటి భౌతిక లోకంలో, ఇటువంటి భౌతిక లోకంలో జనులందరూ కూడా రెండు రకాలుగా ఉన్నారు. భగవంతుడి సృష్టిలోని భౌతిక లోకంలోని జనులు, ఒకరేమో భగవంతుడు ఇచ్చే అన్ని రకాల సదుపాయాలను పొందుతూ ఆయన యొక్క భౌతిక ప్రకృతి నుంచి వచ్చినవి అన్నీ కూడా అనుభవిస్తూ ఆయన్ని నమ్మని వాళ్ళు ఉంటారు. అలా నమ్మని వాళ్ళకు కూడా భగవంతుడు అన్నిటినీ, వాళ్ళకు కావలసిన అన్ని భౌతికమైన సుఖాలని తీర్చుకునే విధంగా భౌతికమైన ప్రకృతిని సృష్టించి ఉన్నారు. అటువంటి సృష్టిని అనుభవిస్తూ కృతజ్ఞులైన వాళ్ళకి భగవంతుడు అనేక భౌతికమైన దుఃఖాలని, ఈతి బాధల్ని కలిగిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఈ భౌతికమైన ఈ లోకంలో ఉండి దీనితోని విసిగిపోయి అప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి చేరుకోవాలి, ఈ భౌతిక లోకంలో నేను ఉండలేను అనే స్థితికి వచ్చినప్పుడు మన కోసం ఆయన తన యొక్క ప్రతినిధుల్ని పంపిస్తారు. తనే స్వయంగా చెప్పిన శాస్త్రాలను మన కోసం ఇస్తారు. అటువంటి ప్రతినిధుల ద్వారా ఆయన ఇచ్చిన శాస్త్రాలని తెలుసుకొని అప్పుడు ఆ భౌతిక లోక జనులు భక్తులుగా మారుతారు. ఆ భక్తుల్ని భగవంతుడు తన యొక్క స్వధామానికి తీసుకొని వెళ్తారన్నమాట. ఎలా? మనము భక్తియుత సేవ, భక్తియుత సాధనలో మనం పరిపక్వం చెందినప్పుడు మనని ఆయన ధామానికి తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ ఈశోపనిషత్తులో ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. హిరణ్మయేణ పాత్రేణ సత్యసాపి హితం ముఖం తత్వం పూషణ ప్రావృషు సత్యధర్మాయ దృష్టయే. అంటే ఈ మొత్తము భౌతిక ఆధ్యాత్మిక జగత్తుని కూడా పోషించేవాడు భగవంతుడే అని మనకి ఈశోపనిషత్తులో చెప్తూ ఉన్నారన్నమాట. మనకి నిరాకారవాదులు భగవంతుడికి రూపం లేదు అని ఎంతగా భావించినా ఈ ఆకారం నీవు ఉంది లేదు అనుకునే ఆధ్యాత్మిక జగత్తైనా, ఉంది అనుకునే భౌతిక జగత్తుని రెండును కూడా కృష్ణ భగవానే పాలన పోషణ స్థితము లయము అన్ని చేస్తున్నారు అని మనకి ఈశోపనిషత్తులో వివరిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత 15వ శ్లోకం అండి. యత్ కీర్తనం యస్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విదునోతి కల్మషం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఎన్ని, శుకదేవ గోస్వామి ఇక్కడ మనకి వివరిస్తున్నారు అవి ఎన్ని గుణాలండి. యత్ కీర్తనం యస్మరణం యదీక్షణం అంటే దర్శనం, యత్ వందనం వందనము, యశ్రవణం భగవంతుడి యొక్క కథల్ని వినడం, యదర్హణం అంటే అర్హణము అంటే అర్చనము. ఈ విధంగా ఆరు మార్గాలలో భగవంతుణ్ణి, కృష్ణ భగవాన్ని సులభంగా పొందవచ్చు అని మనకి శుకదేవ గోస్వామి ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. యత్ కీర్తనం, ఎవరి కీర్తనం అయితే, అంటే ఎవరి కీర్తనము, భగవంతుణ్ణి ఎవరు కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుడి కీర్తన ద్వారా ఎంతగా ప్రాముఖ్యమైంది అది, ఎంతగా మనం దాని వల్ల ఫలితాన్ని పొందవచ్చు అంటే మనము శుకదేవ గోస్వామినే ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. ఆయన ఎంత గొప్పగా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. యత్ స్మరణం, మనకి స్మరణానికి ఉదాహరణ ప్రహ్లాద్ మహారాజ్ అనమాట. ఎంతగా స్మరించేవాడంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిరంతరం భగవంతుని స్మరిస్తూనే ఉండేవాళ్ళు ఆయన. యదీక్షణం, యదీక్షణం అంటే ఆయన యొక్క దర్శనం.
ఒక్కసారి మనము మందిరానికి వెళ్ళి ఆయనని దర్శించుకోగానే మనలో అంతకు ముందు ఈ భౌతికమైన లోకంలో జీవించడం వల్ల ఈ భౌతికమైన మనకి అనేక డిస్ట్రెస్సెస్ అంటే అనేక దుఃఖాల నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది అనమాట. ఎందుకంటే మనము స్వయంగా భగవంతుడి రూపాన్ని చూడాలని అందరికీ ఉంటుంది. నేను వృందావన వాసుడిగా ఉంటే బాగుండు, నేను యశోద అయి నేను మధురావాసిగా ద్వారక వాసిగా ఉండి భగవంతుడి దర్శనం చేసుకుంటే ఎంత బాగుండు అని చాలా మందికి ఆ కోరిక ఉంటుంది. కానీ భగవంతుణ్ణి ఆ విధంగా దర్శనం చేసుకోలేకపోయినా ఆయన యొక్క విగ్రహాల రూపంలో ఆయనని దర్శించుకున్న మందిరంలో అదే విధమైన ఫలితాన్ని పొందవచ్చు అని మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట. అందుకని దర్శనం అనేది అంత ప్రాముఖ్యమైనది. ఇంకొకటి వందనం. వందనం ఎంత ప్రాముఖ్యమైంది, ఆయనని ఒకసారి మనము వందనాన్ని సమర్పిస్తే ఆ వందనము మనలోని అన్ని కల్మషాల నుండి దూరం చేస్తుంది. ఆ వందనానికి మనము అక్రూరుణ్ణి ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. అక్రూరుడు ఎంత భక్తితోని వందనం చేశాడంటే మొదటిసారి కృష్ణుణ్ణి చూసినప్పుడే ఆయన ఆ వందనానికి కృష్ణ భగవానుడు ఎంతో సంతోషించి అక్రూరుడికి ఆ వెళ్ళే మార్గంలోనే కృష్ణ బలరాములు ఆయన వాళ్ళ నిజస్వరూపంలో వాళ్ళకి దర్శనమిస్తారనమాట. మనం వందనము భక్తితోని చేస్తే వచ్చే ఫలితాన్ని మనం అక్రూరుడి ద్వారా తెలుసుకోవచ్చు. శ్రవణం, శ్రవణం ఎంత గొప్పది. పరీక్షిత్ మహారాజు 7 రోజులు, కేవలం 7 రోజులు భగవంతుడిని కథల్ని శ్రవణం చేయడం వల్ల ఆయన యొక్క ధామానికి వెళ్ళే అర్హత పొందాడు. అంటే ఆ శ్రవణం చేసే భాగ్యం ఎలా కలిగింది అంటే ఆయన జీవితాంతం భక్తుడిగా ఉండడం వలన ఆయనకి చివరి సమయంలో భగవంతుడి యొక్క కథల్ని శ్రవణం చేసే భాగ్యం లభించిందనమాట. యదర్హణం అంటే అర్చనం. అర్చనానికి మనము పృథ మహారాజుని ఉదాహరణగా తీసుకోవచ్చు. పృథ మహారాజు ఏ విధంగా అర్చించాడంటే ఆయన ఏ దేవీ దేవతని అర్చిస్తే వాళ్ళు స్వయంగా వచ్చి ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఉన్న పృథ మహారాజుతో పాటు అక్కడ ఉన్న జన సామాన్యాన్ని కూడా దర్శనం చేశారనమాట, దర్శనం ఇచ్చారు. అంత గొప్ప గొప్పవాడు పృథ మహారాజు. ఈ విధంగా ఈ 6 విధానాల ద్వారా మనము భగవంతుణ్ణి ఎలా మనము భగవంతుడి యొక్క కృపని ఎలా పొందొచ్చు అని మనకి ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ ప్రహ్లాద్ మహారాజు యొక్క స్మరణం ఎలా ఉంది అంటే ఆయన యొక్క స్మరిస్తూ ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడంటే, ఓ కృష్ణ నిన్ను స్మరించాలి అని నాకు ఉంది కానీ నాకు అంత అర్హత లేదు. ఏ విధంగా అంటే బ్రహ్మదేవుడు ఇంద్రుడు కూడా నిన్ను స్మరించినా కానీ నువ్వు అంతగా ప్రసన్నం అవ్వలేదు. వాళ్ళని క్షమించావు కానీ నువ్వు అంతగా ప్రసన్నం అవ్వలేదు. అటువంటి నిన్ను ఎన్నో దోషాలు నాలో నాకు కనిపిస్తూ ఉన్నాయి, నిన్ను నేను ఎలా స్మరించగలను, నిన్ను ఎలా నేను వందనం సమర్పించగలను, కానీ నాలో ఉన్న గుణాలన్నిటినీ కూడా పక్కకు పెట్టి నేను నీకు వందనం సమర్పిస్తాను. ఎందుకంటే నాలో ఉన్న కల్మషాల కంటే కూడా నీ దయ ఎంతో గొప్పది, నువ్వు ఎంత దయగలవాడివి అంటే మాలో అర్హత లేకపోయినా నీ దయ వలన మమ్మల్ని కరుణిస్తావు, అందుకని నీకు వందనాన్ని సమర్పిస్తాను అని ప్రహ్లాద్ మహారాజు ఆయన స్తుతిలో కీర్తిస్తూ ఉన్నాడనమాట. అంత గొప్పవాడు భగవంతుడి యొక్క కరుణ అనేది అంత గొప్పది అని మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి వివరిస్తూ ఉన్నారనమాట. మనము కృష్ణ భగవానుడు మనకి వివరిస్తూ ఉన్నాడు ఎవరికి అంటే నారదుడికి, నేను భక్తులకి ఎంతగా నేను ప్రియమవుతాను, భక్తుల్ని ఏ విధంగా అనుగ్రహిస్తాను అంటే ఒక చిన్న శ్లోకంలో ఒకసారి చెప్పారనమాట. యత్ గాయంత్రి మద్భక్త తత్ర తిష్టామి నారద నాహం తిష్టామి వైకుంఠే సాధునా హృదయే శివ. ఎప్పుడైతే భక్తులు నన్ను కీర్తిస్తారో నేను వాళ్ళు ఎక్కడ కీర్తిస్తారో అక్కడ వాళ్ళ హృదయంలో నేను నివసిస్తాను, నేను వైకుంఠధామంలో నివసించను. నా భక్తులు కీర్తించే
భక్తుల హృదయాలలో నేను నివసిస్తాను నారద అని అని చెప్తున్నారు అన్నమాట. నాకు అది గాయత్రి మంత్రం కంటే కూడా ఎంతో ఆ మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. నా భక్తుల కీర్తన స్మరణ అంటే నాకు అంత ఇష్టము అని మనకి ఆ నారదుడికి మనకి కృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నారన్నమాట. అయితే భగవంతుణ్ణి కీర్తన లేని, ఆయన శ్రవణం లేని, ఆయన యొక్క ఉత్సవాలు లేని ఆ స్వర్గం కూడా నాకు అవసరం లేదని ఇంద్రుడు ఏం చెప్తున్నారంటే, భగవంతుడి కథ లేని, ఆయన స్మరణ లేని, ఆయన ఉత్సవం లేని స్వర్గలోకం కంటే తల్లి గర్భంలోనే ఉండడము అదే ఉత్తమము అని వివరిస్తున్నాడు అనమాట. ఎవరైనా తల్లి గర్భంలో ఉండడానికి ఇష్టపడతారండి? అయినా సరే నాకు తల్లి గర్భమే మేలు, అక్కడ మొత్తము చీకటిలో ఉండి నిరంతరం గర్భంలోని శిశువు రోదిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి శిశువు రోదనే మేలు ఈ స్వర్గలోకం కంటే. నీ కథ, నీ శ్రవణము, నీ కీర్తన లేని ఈ స్వర్గం కూడా మాకు ఆ వృధా అనే భావంలో ఇక్కడ ఇంద్రుడు వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆ తరువాత నెక్స్ట్ శ్లోకము, హరే కృష్ణ మాతాజీ, 16 శ్లోకం చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. సత్యవతి మాతాజీ హరే కృష్ణ చదువుతారా? కళావతి మాతాజీ చదవండి. పదహారు కదా మాతాజీ. విచక్షణాయ చరణోపసాదనాత్ సంగం యుధస్యోభయతోంతరాత్మనః విందంతి హి బ్రహ్మగతిం గతక్లమాస్తవైస్తస్మై సుభద్రశ్రవసే నమో నమః. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ మనకి కృష్ణ భగవాన్ని కీర్తిస్తూ ఏం చెప్తున్నారంటే, సుఖదేవ గోస్వామి 18వ అధ్యాయంలో 3 శ్లోకాల్ని వివరించారన్నమాట. అందులో ముఖ్యమైనవి ఏంటంటే 2 శ్లోకాలు, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యతి సత్యంతే ప్రతి జానే ప్రియోసిమే. అంటే నిరంతరం భగవంతుణ్ణి నామస్మరణ చేసే వాళ్ళంటే ఆయనకి ఎంత ఇష్టమో వివరిస్తున్నారన్నమాట. నిరంతరం భగవంతుడి నామస్మరణ చేసే వాళ్ళంటే భగవంతుడు ఆ ఎంతగా ప్రియమవుతారు అంటే తనని తాని వాళ్ళ కోసము ఆ సమర్పించుకుంటాడనమాట, అంత ప్రియం. తర్వాత ఇంకా ఏం చెప్పాడండి, సర్వధర్మాన్ పరిశ్చర్చ మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాస్టః. నీకున్న అన్ని ధర్మాలని కూడా విడిచి నన్నే ఎప్పుడు శరణు వేడుతావో అటువంటి వాళ్ళకి నేను సర్వ పాపాలని కూడా తొలగించి వాళ్ళకి మోక్ష మార్గాన్ని అంటే నా ధామాన్ని నేను వాళ్ళకి ప్రసాదిస్తాను అని చెప్తున్నారన్నమాట. మనకి ఆయనకి అంత ఇష్టము ఆ శుద్ధ భక్తులు ఆయనని స్మరిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము మనకి ప్రభుపాదుల వారి శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్లో, భక్తి లేని యొక్క మనము చేసే అన్ని ఆ కర్మకాండ విధి విధానాలు, యజ్ఞము, జ్ఞానము, ధ్యానము ఏవైనా కానీ దేనితోని సమానము అంటే, ఇప్పుడు మన చేతిలో ఒక పిడికెడు ధాన్యం ఉందనుకోండి, తర్వాత ఇంకొక చేతిలో ఒక పెద్ద ఆ బస్తా నిండా ఆ బియ్యం యొక్క పొట్టు ఊక ఉందనుకోండి, ఏది ఎక్కువ ప్రాముఖ్యము? ఈ పిడికెడు ధాన్యమే మనల్ని మనం ఉపయోగించుకోవచ్చు, మనము ఆహారంగా తీసుకోవచ్చు, కానీ ఈ మొత్తం బస్తడు ఊక కూడా ఎందుకు ఉపయోగం లేదనమాట, దాని నిష్ప్రయోజనం. అటువంటిదే భక్తి యోగం అనేది ఈ పిడికెడు ధాన్యంతో సమానమైతే, ఈ మొత్తము నువ్వు కర్మకాండ, జ్ఞానకాండ, ధ్యానకాండ, ఉపాసనాకాండ ఏమి చేసినా కానీ అవన్నీ కూడా ఈ ఊకతో సమానము అని మొత్తం ఒక చిన్న ఉపమానంతో మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తున్నారన్నమాట. భక్తి అనేది అంత ఉత్తమమైనది, భక్తి యోగాన్ని అవలంబించండి అని మనకి కృష్ణ భగవానుడు భగవద్గీత మొత్తం సారంగా అదే చెప్పారు, భక్తి యోగము, భక్తి యోగం యొక్క ప్రాముఖ్యత అటువంటిదన్నమాట. మాతాజీ ఎవరు శ్లోకం చదవాలనుకుంటున్నారో వాళ్ళు
హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. తపస్వినో దాన పరాయశస్వినో మనస్వినో మంద్ర విద సుమంగళ క్షేమం న విందతి వినాయ దర్పణం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా వివరించారంటే శుకదేవ గోస్వామి, మనస్వినో దాన పర యశస్వినో తపస్వినో మంద్రవిద సుమంగళ, అంటే ఆరు రకాలుగా భగవంతుణ్ణి కీర్తించేవాళ్ళనమాట. ఆరు రకమైన వాళ్ళు, ఒకళ్ళు ఏంటి వాళ్ళ తపస్సుల ద్వారా, ఇంకొకళ్ళు వాళ్ళ దానం ద్వారా, ఒకవేళ ఎవరికైనా యశస్సు ఉంటే అంటే కీర్తి ఎక్కువ ఉంటే వాళ్ళ కీర్తి ద్వారా, మనస్వినో అంటే వాళ్ళ మనసులో స్మరణ ద్వారా, మంద్ర విద సుమంద అంటున్నారు. మంద్ర విద అంటే వేద మంత్రాలలో, వేద మంత్రాలను ఉచ్చరించడంలో ఎంతో దక్షత కలిగిన వాళ్ళైనా సరే, సుమంగళ అంటే ఆ వేద మంత్రాలను ఉండే నియమాలని ఖచ్చితంగా పాటించే వాళ్ళైనా, ఇన్ని రకాల నీకు ఆ ఇన్ని రకాలుగా అంటే ఆరు రకాలుగా ఎవరైనా ఆ బుద్ధిమంతులు అయితే, ఎవరైనా ఆరు రకాలుగా జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళందరికంటే క్షేమంన విందతి వినాయదర్పణం తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. వీళ్ళందరికంటే కూడా ఇక్కడ ఏం చెప్పారండి, క్షేమము అంటే ఫలము. వీ ఆరు రకాలుగా నీకు ఆ జ్ఞానం ఉన్నా కానీ, నువ్వు శక్తిమంతుడు అయినా కానీ అది నీకు ఫలితాన్ని ఇవ్వదు, కేవలము భగవంతుడి భక్తి మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంటే నువ్వు నీకు ఎంతో విద్య ఉండొచ్చు, నువ్వు దానం చేయొచ్చు, ఆ నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, సాంఘికంగా ధార్మికంగా నువ్వు తత్వవేత్త అయి ఉండొచ్చు, నువ్వు యోగాభ్యాసం చేయుండొచ్చు, నువ్వు వైదిక ధర్మాచరణ ఎంతో గొప్పగా నువ్వు పాటించే నేర్పరితనం ఉండొచ్చు, నీకు ఎన్ని లక్షణాలు ఉన్నా అవన్నిటినీ కూడా నువ్వు భగవంతుడికి సమర్పించకుండా గనక నీ ఇంద్రియ భోగం కోసము, ఆ నీ ఇంద్రియ తృప్తి కోసము, నేనే అనే అహంకారాన్ని తృప్తిపరచుకోవడం కోసమే కనుక నువ్వు ఉపయోగిస్తే అవన్నీ కూడా వాటి వల్ల ఏ ఉపయోగం లేదన్నమాట. నీకు ఈ ఇంత గొప్ప లక్షణాలు లేకపోయినా, ఇంత నేర్పరితనం లేకపోయినా, లేకపోతే నీవు నేర్పరితనం ఉన్నా అవన్నిటినీ కూడా నువ్వు భగవంతుడికి సమర్పిస్తే దానివల్ల నువ్వు ఎంతో ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకండి, భగవంతుడికి సమర్పిస్తే ఫలితం పొందుతాము, లేకపోతేనే ఫలితం ఉండదు అంటున్నారు. ఇప్పుడు మనము ఈ చెప్పిన ఈ గొప్ప లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మనకు ఉన్నా కానీ మనము మనలో స్వార్థం పెరుగుతుంది, మనలో అహంకారం పెరుగుతుంది. చూడండి, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా మనము మంచిగా ఆ వంట చేసామనుకోండి, అది భగవంతుడికి సమర్పించకుండాగానే మనం అందరికి వండి వడ్డించాము, అది ఎంతో గొప్పగా ఉందని మనల్ని మెచ్చుకున్నారనుకోండి అందరూ, అప్పుడు మనం మనలో నేను అనే భావన ఎంత పెరుగుతుందంటే నేను ఎంత బాగా వంట చేయగలను అని, ఇంకా గొప్పగా ఎవరైనా చేసినా గానీ వాళ్ళని ఒప్పుకోవడానికి కూడా మన మనసు ఒప్పుకోదనమాట. వాళ్ళ గొప్పతనాన్ని కూడా మనము అంగీకరించలేము, అటువంటి స్థితిలోకి వెళ్తాం. అది కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్. అది విద్య అయినా, ఒక గొప్ప నువ్వు రాజకీయ నాయకుడివే అయినా సరే, నువ్వు గొప్ప దానకర్ణుడివే అయినా సరే, దానివల్ల మనలో అహంకారము, నేను అనే భావము, ఇంకా కల్మషాలు ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి. అదే నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడికి సమర్పించి తీసుకుంటే నీకు ఆ ఈ గొప్ప పేరుతో సహా అసలు ఆ తినే పదార్థం మీద కూడా వ్యామోహం అనేది పోతుందన్నమాట. అంత గొప్పది ఆ భగవంతుడికి సమర్పించడం అనేది. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక సార్లు మనకు వివరించారు, భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం, అసలు భోగించేవాడు కేవలము భగవంతుడు మాత్రమే, ఆయనకు మాత్రమే అర్హత ఉంది, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకు సేవకులే అనే భావన మనం అనేక సార్లు మనకి ఆ చెప్పారన్నమాట. మనము అది ఎప్పుడు మరచిపోతామో, ఈ భౌతిక లోకంలో ఉండే కల్మశాలలో చిక్కుకుంటాం. అనుకోవచ్చు
నాకు కొంచెము ఏ విషయంలో అయినా జ్ఞానం ఉంటే ఎందుకు నేను కల్మశాలలో చిక్కుకుంటాను అనే భావన మనకు కలవచ్చు. కానీ మనము మనము ప్రాక్టికల్ గా చూస్తే, మనం అభ్యాసం చేస్తే ఇది అర్థమవుతుంది. ఈ జ్ఞానం అంతా కూడా మనము జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈ జ్ఞానం పొందడం అనేది మనకి ముందు స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. దాన్ని ఎప్పుడు మనము మన జీవితానికి అన్వయించుకుంటామో, ప్రాక్టికల్ గా మనము మన జీవితంలో చేసి చూపిస్తాము, అప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది దీనిలోని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇన్నిసార్లు అదే విషయాన్ని పదే పదే మనకు వివరిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అందుకని మనము శుద్ధ భక్తుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఎలా భక్తులు ఆచరించారు, భగవంతుడు ఏం చెప్పాడో అలా నడిస్తేనే మనము ఈజీగా భగవంతుణ్ణి చేరుకోగలం. నెక్స్ట్ 18 శ్లోకం అండి, సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తరవ కిం న జీవంతి వస్త్రా కిం న స్వసత్ న్యుతాని మాతాజీ హరే కృష్ణ మాతాజీ, నకారు. హరే కృష్ణ మాతాజీ, అది వేరే శ్లోకం చదువుతున్నారు మీరు. ఓకే మాతాజీ, 18 ఇంకో శ్లోకం మాతాజీ. ఆ 18 శ్లోకం మాతాజీ, రెండవ అధ్యాయం రెండవ స్కందము నాలుగవ అధ్యాయం. శ్లోకం మాతాజీ 17 చదవాలి కదా. ఓకే మాతాజీ, నేను చదువుతాను ఒక్క నిమిషం. 18 17 18 అండి మాతాజీ, మీరు మాతాజీ, చదివే సరిపోదు, చదువుతాను 18 చదవాలి. నేను చదువునా మాతాజీ? చదవండి చదువుతాను మాతాజీ. మాతాజీ. ఇది మాతాజీ చదువుతున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. చదువుతున్నాను మాతాజీ. కిరాత హో పుళింద పులస్ పుల్కసా అబీర సుంభా యవనాః కాస్ కసాదయః యోన్యే చ పాపాయ దపాశ్రయాశ్రయాః సుద్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. కిరాతులు, పూనులు, ఆంధ్రులు, హరే కృష్ణ పులిందులు. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, అవి అవసరం లేదు. ఇక్కడ చూడండి, రెండు కొన్ని రకాల్ని మనకు వివరించారు. కిరాత అంటే కొండ జాతి వాళ్ళు, ఆ వీళ్ళందరూ కూడా బీహార్ ఛోటా నాగపూర్ ప్రదేశంలో ఉండేవాళ్ళు. తర్వాత హూణ, వీళ్ళు తూర్పు జర్మనీ రష్యా దేశంలో కొంత భాగం. తర్వాత ఆంధ్ర అంటే వీళ్ళు దక్షిణ భారతదేశంలో ఒకళ్ళు అనమాట, పులిందులు, గ్రీకు దేశస్థులు. వీళ్ళు అబీరులు, సింధు ప్రాంతం వాళ్ళు, శంభులు, కంకులు అంటే వీళ్ళు కంక ప్రాంతం వాళ్ళంట, యవనులు టర్కీ ప్రదేశం వాళ్ళు. వీళ్ళందరూ కూడా భౌతికంగా ఆధ్యాత్మికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఎవరితో పాటు, ఎలా అయితే భక్తులు నన్ను ఆరాధిస్తున్నారో వాళ్లతో పాటుగా వీళ్ళు కూడా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎవరు నన్ను ఆరాధించినా కానీ వాళ్ళందరికీ కూడా నేను, నన్ను ఆరాధించిన వాళ్ళందరికీ కూడా నేను నా కృపను చూపిస్తాను, వాళ్ళందరినీ కూడా అక్కున చేర్చుకుంటాను అని సుఖదేవ గోస్వామి మనకి ఇది వివరిస్తూ ఉన్నారన్నమాట. ఎలా భగవంతుడు ఎటువంటి వాళ్ళనైనా సరే తృణీకరించరన్నమాట. ఎంతో మంది గొప్ప భక్తులైనా కావచ్చు, వాళ్ళు ఎంతో తక్కువ జాతిలో అయినా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనకు శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంలోకి వెళ్ళి వాళ్ళందరికీ భక్తి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చారు. వాళ్ళు భక్తియుత సేవా మార్గాన్ని ఎప్పుడు అవలంబించారో, వాళ్ళు గొప్ప బ్రాహ్మణులు అయ్యారు. ఎంత స్థాయికి ఎదిగారంటే వాళ్ళకి కృష్ణ భగవాని యొక్క కృప వల్ల వాళ్ళు మనకి గురువులుగా ఉండే స్థానాన్ని పొందారనమాట. ఏ ప్రదేశంలో పుట్టావు, ఎక్కడ పుట్టాము అనేది భగవంతుడు చూడడు. నీకు భక్తి ఉందా లేదా అనేది ప్రాముఖ్యంగా చూస్తారనమాట. అందుకనే మనకు గొప్ప భక్తుల గురించి వివరిస్తున్నారు. ఏ దేశంలో ఉన్నా సరే మనకి మహమ్మద్ ప్రవక్త గాని జీసస్ క్రీస్ట్ గాని గొప్ప భక్తులు, నా భక్తిత ప్రచారాన్ని వాళ్ళు గొప్పగా అవలంబించారు అని మనకి ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి సూచిస్తున్నారన్నమాట. ఇప్పుడు మనము భక్తుల యొక్క ఆ సూచనలు పాటించడం అనేది ఎంత గొప్పది అంటే, ఈ మొత్తము ఇప్పుడు చూడండి, మన రాజకీయ నాయకులు ఉన్నారు, మన అనేక దేశాలు అనేక రాజకీయ నాయకులు మనని పాలిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే
భగవంతుడి భక్తులు అవుతారో వాళ్ళ సలహాలను మాత్రం తీసుకోవాలి. వాళ్ళు భక్తులు కాకముందు నువ్వు ఎంత శాస్త్రాలనైనా చదివి ఉండొచ్చు, కానీ భక్తులు అయిన తరువాత నువ్వు శాస్త్రాలను పఠిస్తే అది భగవంతుడు ఏంటి అనేది నీకు సరైన జ్ఞానం వస్తుందన్నమాట. అటువంటి భక్తులనే మనము మనకి యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సలహాదారులుగా తీసుకోవాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని సలహాదారులుగా నియమించుకుంటే వాళ్ళ వల్ల ఏ విధమైన ఉపయోగం లేదన్నమాట. అందువల్ల మన గురు పరంపరలోని మన వైష్ణవ ఆచార్యుల యొక్క గొప్పతనం అనేది మనకి తెలుస్తుంది. వాళ్ళని ప్రామాణికంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఎక్కువగా శాస్త్రాలను చదివిన వాళ్ళని, మళ్ళీ ఎక్కువగా పండితులని మనం అడుగుతాం. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, సలహా వచ్చిందనుకోండి, సలహా కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న పండితుల దగ్గరికి, ఎక్కువగా బ్రాహ్మణుల దగ్గరికి, జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ మనము జ్ఞానం ఉన్న వాళ్ళని కాదు ఆశ్రయించాలి, భగవంతుడి భక్తులని ఆశ్రయించాలి. అందుకనే మనము వాళ్ళ మార్గంలో వెళ్తే మనము సరిగ్గా భగవంతుణ్ణి చేరుకోవచ్చు, భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. అంతే తప్ప ఎంతో గొప్పగా శ్లోకం చదువుతున్నారు, ఆయన శ్లోకాలు అది కళ్ళు మూసుకొని 100 శ్లోకాలైనా కానీ చెప్పగలరు అని అలాంటి జ్ఞానుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. నీకు శ్లోకం చదవడం కాదు ఇంపార్టెంట్, వాళ్ళలో భగవంతుడి భక్తి ఉందా లేదా, వాళ్ళు ఎలా వాళ్ళ విధి విధానాలు ఆచరిస్తున్నారు, వాళ్ళు ఎలా సాధన చేస్తున్నారు అనేది ప్రామాణికంగా తీసుకొని మనము భక్తులని ఆశ్రయించాలన్నమాట. గొప్ప జ్ఞానాన్ని పాండిత్యాన్ని చూసి కాదు. మనకి 19వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట కృష్ణ భగవాన్. ఏం వివరిస్తున్నారంటే ముఖ్యంగా ఆయన అనేక రకాలుగా భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళ గురించి వివరిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏంటండి, కర్మిలు వాళ్ళు భుక్తిని కోరుకుంటారు. కర్మకాండ విధానాలు చేసేవాళ్ళు భుక్తి అంటే కోరికలు, వాళ్ళు భోగించాలి అనుకునే పైన విధి విధానం అన్నమాట. కర్మిలేమో భుక్తిని కోరుకుంటారు, జ్ఞానులేమో ముక్తిని కోరుకుంటారు, యోగులేమో సిద్ధిని కోరుకుంటారు. సిద్ధి అంటే మనము యోగం అష్టాంగ యోగ విధానంలో మనము 8 విధాలను పాటిస్తాం, యమ నియమ ఆసన ప్రాణాయామ అని. అలాగే మనము సిద్ధులు కూడా 8 విధానాలు, అగిమ లగిమ గరిమ మణిమ అని. ఆ 8 విధానాలు, ఈ 8 అష్టాంగ యోగంలో 8 విధానాలను ఆచరించే వాళ్ళు ఈ 8 సిద్ధులను కూడా పొందుతారన్నమాట. కానీ మనము ఈ కర్ములు కాకుండా, యోగులు జ్ఞానులు కాకుండా మరి భక్తులు ఏం కోరుకుంటారు అంటే వాళ్ళు సేవకాములు, అంటే సేవని కోరుకుంటారు. ఇప్పుడు భగవంతుడే వచ్చి స్వయంగా వచ్చి భక్తులకి నీకేం కావాలి రా, నేను నా ధామానికి తీసుకుని వెళ్తా, నాకున్న ఐశ్వర్యాన్ని నీకు ఇస్తా, నాకున్న రూపాన్ని ఇస్తా, నా లోకంలో నాతో పాటే నిన్ను కూడా నాతో పాటే నేను ఉంచుకుంటాను రా అని అడిగితే భక్తులు ఏం చెప్తారంటే, అది మాకు ఆ ముక్తి అవసరం లేదు స్వామి అని చెప్తారు. అంటే మరి వాళ్ళకి అహంకారం ఉందా అండి? అహంకారంతో అలా చెప్తున్నారంటే కాదు, కేవలం వాళ్ళు వినయంతోనే చెప్తున్నారన్నమాట. అది ఎలా మనము అర్థం చేసుకోవాలి అంటే, నీ సేవ లేని నీ ధామము కూడా నాకు అవసరం లేదు, నాకు ఎక్కడ నీ సేవ దొరుకుతుందో అక్కడికే మేము వస్తాం. ఎందుకండి, ఇప్పుడు మనం చూడొచ్చు భగవంతుడు ఇచ్చే మనకు ముక్తి మార్గాలు 8 రకాలంటే అవి కూడా 8 రకాలు. అందులో ముఖ్యమైనవి సాలోజ్య, సాలోక్య అంటే ఆయన లోకంలో నివసించడం, సారూప్య ఆయన రూపం ఎలా ఉందో అటువంటి రూపాన్ని పొందడం, సాష్టి అంటే ఆయనకున్న వైభవాలని పొందడము, ఇంకొకటి సామీప్య ఆయన దగ్గరగా మనం ఆయన దగ్గరగానే ఉండడం అన్నమాట, ఇంకొకటి సాయుజ్య అంటే అది సాయుజ్య అంటే అది బ్రహ్మజ్యోతిలో కలిసిపోయే మాయావాదులు అన్నమాట. ఈ ఇటువంటి ముక్తి ఏది మాకు అవసరం లేదు స్వామి, నాకు సేవ కావాలి, నేను సేవకామిని అని ఎవరు కేవలం భగవంతుడి సేవనే కోరుకుంటారో అటువంటి వాళ్ళు, అది కనుక మనము కృష్ణ భగవాని సేవనే కోరుకుంటే మనము గోలోక బృందావనానికి వెళ్తాం, మనం విష్ణువుని కనుక సేవ కోరుకుంటే మనము వైకుంఠ లోకాలకి వెళ్తాం అన్నమాట. అంటే మన భావం ఎలా ఉంది అదే నేను నీకు ఇస్తాను,
అదే మనకి కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో చెప్పారు, నువ్వు దేవీ దేవతల్ని పూజిస్తే దేవీ దేవతల లోకానికి వెళ్తావు, పితృదేవతల్ని పూజిస్తే పితృలోకాలకు వెళ్తావు, భూత పేత పిశాచాలను పూజిస్తే ఆ లోకాలకి వెళ్తావు, నన్ను పూజిస్తే నా దగ్గరికే వస్తావు, నా దివ్య భావాన్ని పొందుతావు, నా ధామాన్ని పొందుతావని వివరించారనమాట. అంటే మనము అనేక రకాలుగా అనుకుంటాం, మనము భగవంతుణ్ణి ఎలా పూజిస్తే అలానే పొందుతాము అనే భావన మనకు లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఏ దేవుడైనా ఒకటే, ఏ పూజ అయినా ఒకటే, ఏ స్మరణ అయినా ఒకటే, నేను ఒకటే, భగవంతుడు ఒకటే. అది సరైన మార్గం కాదనమాట. అది భగవంతుడి పట్ల జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే భాష. అది నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే నీకు భక్తిలో కనీసము ఆల్ఫాబెట్స్ కూడా తెలియదు అని అర్థం. ఏ దేవుడైనా ఒకటే అని మనం ఎప్పుడు అన్నామో మనకు భక్తిలో ఆల్ఫాబెట్స్ కూడా రావని. మనము భాగవతంలో ప్రత్యేదశల కథలో మనకి శివుడు అనేక మార్లు వివరించారు, భక్తి అంటే కేవలం భగవంతుడి భక్తి, భగవంతుడు అంటే కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే, ఏ పూజ అయినా ఏ అర్చనైనా ఒకటే, నువ్వు ఏది చేసినా ఒకటే అనే వాళ్ళు ఎవరు అంటే అలాంటి దేవీ దేవతల ఆరాధన చేసేవాళ్ళు పాషండులు అని మనకి పద్మపురాణంలో శివుడు చెప్తారనమాట. మనకు భాగవతాన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. మనము అనేక సార్లు అనుకుంటాము మనము గొప్పగా ఎవరిని చూస్తామంటే, ఇప్పుడు మన గురువులైన గొప్ప వైష్ణవులైన దేవీ దేవతలైన వాళ్ళు ఏం చేశారో అది చెయ్యకూడదు, మనం వాళ్ళు ఏం చెప్పారో అది చెయ్యాలి. మనము శివుడు భస్మం పూసుకున్నాడని, ఆయన శ్మశానంలో ఉన్నాడని, ఆయన అన్నిటిని వదిలేశాడు అని మనం ఆయనని అనుసరించకూడదు. ఆయనని మనము అనుసరించాలి కానీ అనుకరించకూడదు. ఆయన ఏం చెప్పాడు ప్రచేతసులకి, కేవలం భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవాని ఆరాధనే పరమ ప్రామాణికమైనది అని చెప్పారు. మనం అదే చెయ్యాలి తప్ప మనకు ఇష్టమైన విధంగా వాళ్ళు ఏం చేశారు అనేది మనము అనుకరించామంటే మనము భగవద్ధామం చేరుకోలేము. అందుకని ఏం చెప్పారు, మహాజనో ఏన గతా సపంత అంటే కేవలం భక్తులని అనుసరించండి 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 అని మనకు, మనం ఏ శాస్త్రం చూసినా, భగవద్గీత చూసినా, భాగవతం చూసినా, ఎవరు గొప్ప భక్తుల యొక్క ప్రవచనం చూసినా గాని అదే ఉంటుంది అనమాట. మన ఇష్టానుసారము ఎవరో ఏదో చెప్పారు అని మనము ఇంకా చాలా మందిని చూడొచ్చు. మనకు నాకు తెలిసింది ఆంధ్రాలో మనము కార్తీక పురాణం అని, గంటల పంచాంగం ఎవరో పండితులు ఏవో వ్రత కథలు చెప్పారని మనము వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం. అది అసలు ఏ శాస్త్రంలో ప్రామాణికంగా ఉంది, అది ఎవరు చెప్పారు అనేది మనకు ఆ జ్ఞానం ఉండదు. అందులో ఫలశ్రుతి మాత్రమే కావాలి. నువ్వు ఈ పూజ చెయ్యి, ఈ వ్రతం చెయ్యి, నీకు ఈ ఫలం వస్తుంది, భౌతిక లోకంలో నీకు ఆ సుఖం వస్తుంది, ఈ సుఖం వస్తుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ భర్త బాగుంటాడు, నీకు సుఖాలు ఐశ్వర్యాలు అవన్నీ లభిస్తాయని ఫలశ్రుతి చూసి మనము ఏదో ఒక పుస్తకాలు అమ్మే షాపులో ఎవరో ఒక పండితుడు రాసిన పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని అవి పాటిస్తూ ఉంటాం. అవి పరమ ప్రామాణికము అని ఏ శాస్త్రంలో ఎవరు చెప్పారు, ఏ భక్తుడు చెప్పాడు అది పరమ ప్రామాణికమని అనేది మనము అది అసలు మనం పట్టించుకోము. మనం ఇప్పుడు భాగవతంలో ఏదైనా చెప్పాము అంటే ఇది సుఖదేవ గోస్వామి చెప్పాడు, ఇది ధ్రువ మహారాజ్ చెప్పాడు, ఇది ప్రహ్లాద్ మహారాజ్ చెప్పాడు, ఇది అంబరీష్ మహారాజ్ ఈ విధంగా అనుసరించాడు అనేది మనకి ఖచ్చితంగా ప్రమాణంతోనే చెప్తారు. ఈ ప్రమాణం లేకుండా ఎవరు ఏ పండితుడు ఏ పుస్తకం రాస్తే అది చదివి మనం ఎలా ఫాలో అవుతున్నాం అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. ఈ అజ్ఞానాన్ని అంధకారాన్ని వదిలించుకోవాలి అంటే భక్తుల యొక్క సాంగత్యంలోకి రావాలి, భక్తులు ఏం చెప్పారో అది వినాలి. అందుకని మనకి ఇష్టమైన విధంగా భగవంతుణ్ణి సేవించడం కాదు, భక్తులు ఏం చెప్పారో ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయాలి. తర్వాత మనకి 20వ శ్లోకంలో చెప్తున్నారండి, ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. శ్రియపతిర్ యజ్ఞపతి ప్రజాపతి ధియాం పతిర్ పతిర్లోక పతిరార్ధ పతి, అంటే పతిర్గ తిశ్చాంత కవృష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. అంటే అనేక విధాలుగా మనకి వివరిస్తున్నారు. ఎలా అంటే
ఇక్కడ పతి అంటే ఎవరండి? పతి అంటే కృష్ణ భగవానుడి. మొత్తం లోకాన్ని పాలించేవాడు, పోషించేవాడు, వాళ్ళకి ఏం కావాలో అది చూసుకునే వాళ్ళే పతి. పతి అంటే భర్త. భర్త అంటే ఏంటండి? మనని భార్య అయినా కుటుంబనైనా బాధ్యత తీసుకునేవాడు, పాలన పోషణ చేసేవాడు భర్త. ఈ మొత్తము భౌతిక ఆధ్యాత్మిక జగత్తు మొత్తానికి పతి ఎవరు అంటే ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఏంటిది? శ్రీయపతి అంటే సమస్త ఐశ్వర్యానికి పతి. ఆయన యజ్ఞపతి అంటే ఎవరు యజ్ఞ యాగాదులు చేస్తారు, ఆ యజ్ఞ యాగాదుల యొక్క హవిస్సులు ఎవరికి సమర్పించాలి, అసలు ఎవరికి సమర్పించండి, మీరు ఎవరికి చెందుతాయి అంటే అది కృష్ణ భగవానుడికి చెందుతాయి. తర్వాత ప్రజాపతి. ప్రజాపతి అంటే ఎవరు? మొత్తము ప్రజలని రక్షించేవాళ్ళు. మొత్తం ప్రజల్ని వాళ్లే సృష్టిస్తున్నారు, వాళ్లే పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, వాళ్లే ప్రజాపతులు. మరి అటువంటి ప్రజాపతి ఎవరు అంటే మనం చూడొచ్చు, పశ్చిమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి అని. అలాంటి ప్రజాపతులు వాళ్ళు కొంత సమయానికి భగవంతుడు ఇచ్చిన శక్తి ద్వారా వాళ్ళు సృష్టి పాలన పోషణ చేస్తున్నారు. కానీ అంటే సృష్టి అంటే మొత్తం సృష్టి కాదు, వాళ్ళకి ఇచ్చిన ఆ బాధ్యతని నిర్వహిస్తున్నారు. కానీ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మొత్తము అన్ని జగత్తులకి పతి, ఆయనే ప్రజాపతి. ధియాంపతి అంటే, ధియాంపతి అంటే ఇక్కడ బుద్ధికి పతి అంట. ఇప్పుడు మనము ఇన్నిసార్లు చర్చించాము, మనము ఎవరు ఏం చెబితే అది వినొద్దు, మన బుద్ధికి పదును పెట్టండి, ఎవరేమైనా చెప్పినప్పుడు ఆలోచన చెయ్యండి, అటువంటి బుద్ధికి పతి ఎవరు? కృష్ణ భగవానుడు. మనం కృష్ణుణ్ణి కనుక ఆశ్రయిస్తే, ఆయన ఆయన భగవద్గీత ఒక శ్లోకంలో చెప్తున్నారు, ఏమంటున్నారంటే, నువ్వు కనుక నన్ను ఆశ్రయిస్తే నన్ను ఎలా చేరుకోవాలో ఆ జ్ఞానాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను, నీకు నేనే ఇస్తాను అని చెప్తున్నాడు. అటువంటి బుద్ధికి పతి కృష్ణ భగవానుడు. అంటే ఆయన బుద్ధిని కూడా మనకు ఆయనే ఇస్తారు. లోకపతి అంటే ముల్లోకాలకి పతి. ఇంకొకటి ధరాపతి. ధర అంటే భూమి, భూమికి కూడా ఆయనే పతి అన్నమాట. అటువంటి భగవంతుడు మొత్తము భౌతిక ఆధ్యాత్మిక జగత్తులన్నిటికీ అధిపతి, ఆయనే ధరిత్రిపై దివ్య అవతారమూర్తి. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి యడ శ్రీకృష్ణ భగవానుడు నాయడ కరుణ చూపించుగాక అని మనము ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మనము అనేక సార్లు చర్చిస్తున్నాం, ఆ విధంగా ఆయన అన్నిటికీ పతి అని చెప్తున్నారు. మరి అటువంటి భగవంతుడు ఇక్కడ మొదటిగా ఏం చెప్పారండి? అటువంటి భగవంతుడు అన్నిటికీ ఆయనే పతి అంటున్నాడు. మరి మనము ఆ ఎంతో ప్రేమించే ఏంటండి, భౌతిక లోకవాసులు ఎంతో ఎక్కువగా నిరంతరం ప్రేమించేది ఏంటి అంటే లక్ష్మిని. ఆ లక్ష్మికి పతి ఎవరు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తికే ఆధారం కృష్ణ భగవానుడు. మనకు గోలోక బృందావనంలో అనేక కోట్లాది మంది లక్ష్మీ గణాల చేత కృష్ణ భగవానుడు పూజింపబడుతూ ఉన్నాడు. అంటే ఆ లక్ష్మీ గణాలందరికీ పతి ఎవరు? కృష్ణ భగవానుడు. అటువంటి కృష్ణ భగవానుడు పతి అయిన లక్ష్మీదేవిని మనము మన ఇంట్లో మనం ఎలా పెడతామండి, ఆంధ్రాలో ఎక్కువగా లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, కానీ ఆమె ఆమె చేయిలోంచి గోల్డ్ కాయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ గోల్డ్ కాయిన్స్ చుట్టూ ధాన్యపు రాసులు ఉంటాయి, కానీ ఆ లక్ష్మీదేవి పక్కన మనకి భగవంతుడు కనిపించడు. అటువంటి లక్ష్మీదేవి ఫోటోలను పెట్టుకొని మనం ఆరాధిస్తూ ఉంటాం. లక్ష్మీదేవి చెప్పింది కృష్ణ భగవానుడికి, ఎవరైతే నిన్ను ఆరాధించకుండా, నిన్ను పూజించకుండా కేవలం నన్నే ఆశ్రయిస్తారో, నన్నే ఆరాధిస్తారో, వాళ్ళ వైపు కూడా నేను తిరిగి కూడా చూడను, వాళ్ళకు అనుగ్రహం ఇవ్వను అని చెప్తుందన్నమాట. మనము లక్ష్మీదేవిని ఆరాధించాలి అంటే ఆమెకు ప్రియమైనది ఏంటి, ఆమె ఎవరిని ఆరాధిస్తుందో వాళ్ళని మనం ఆరాధించాలి. అప్పుడే మనకు లక్ష్మి సొంతమవుతుంది. కేవలము లక్ష్మినే మనము కావాలనుకుంటే ఏమవుతాం మనము? మనం రావణాసురులం అవుతాం అన్నమాట. రావణాసురుడు అలాగే లక్ష్మి కావాలనుకున్నాడు, భగవంతుడు అవసరం లేదనుకున్నాడు. మనము అలాగే ఆయన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఏం చేశాడు, ఆమె లక్ష్మీదేవి, భూదేవి, భూదేవి కావాలనుకున్నాడు భగవంతుడిని పక్కకు పెట్టి. అప్పుడు ఏం జరిగింది వాళ్ళకి, అలాంటి అసురులకి భగవంతుడి కృప లభించలేదు, ఇంకా శిక్షించాడనమాట.
అందుకని మనము లక్ష్మి కావాలంటే భగవంతుణ్ణి ఆరాధించాలి. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ భగవాను. ఒకవేళ మీకు డబ్బు కావాలా భౌతికంగా అంటే కూడా మనము కృష్ణ భగవానుణ్ణి ఆరాధించాలన్నమాట. ఆయన కృష్ణుణ్ణి కాకుండా ఇంకా ఎవరినో ఆరాధిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. ఆ లక్ష్మి ఎవరు? భగవంతుడి యొక్క అంతర్గత శక్తి అయిన ఒక శక్తి, హ్లాదిని శక్తి యొక్క స్వరూపాలు లక్ష్మీ గణాలు. అంటే మొత్తం అందరు కూడా రాధారాణి యొక్క స్వరూపాలు. అటువంటి లక్ష్మీదేవి కృష్ణ భగవాన్ని ఆరాధించకుండా ఆమెను ఆరాధిస్తే ఆమె కృప చూపిస్తుందండి. అందుకని ఈ భౌతిక లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుని ఆరాధిస్తే వాళ్ళకి ఇష్టమైన లక్ష్మి కూడా వాళ్ళ వశం అవుతుందన్నమాట. నెక్స్ట్ శ్లోకము 21వ శ్లోకము. 21వ శ్లోకంలో ముందుగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా భగవంతుడి పాద పద్మాలని నిరంతరం స్మరిస్తే వాళ్ళలో ఉన్న కల్మషాలు అన్నీ పోయి వాళ్ళ యొక్క కల్మషాల నుండి ప్రక్షాళన పొందుతారంట. భగవంతుడి పాద పద్మాలని స్మరించేవాళ్ళు, మరి అటువంటి పాద పద్మాలు ఎలా ఉంటాయి? ఆయన పాద పద్మాలని స్మరించండి స్మరించండి అని అంటాము మనము. మాయాపూర్ వెళ్ళండి, మాయాపూర్ వెళ్తే అక్కడ భగవంతుడి పాద పద్మాలని చిత్రించి ఉంటాయి అన్నమాట. ఆ చిత్రణలో అనేక గుర్తులు ఉంటాయి భగవంతుడు యొక్క. ఆయన ఏ గుర్తులు ఉంటాయో ఆయన పాద పద్మాల మీద, అవన్నీ కూడా ఆయనకి ప్రియమైనవి అన్నమాట. దాని గురించి మనము ఎలా వివరిస్తున్నారంటే, ఆ పాద పద్మాలలో ఉండే చిహ్నాలని గురించి. సంచితయే భగవత్ చరణారవిందం వ్రజాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాడ్యం ఉత్తుంగ రక్త విలస నఖ చక్రవాల జ్యోత్స్నాభిరహ హృదయాంధకారం. అంటే భగవంతుడి పాద పద్మాలనే స్మరించండి స్మరించండి అంటే అసలు పాద పద్మాలు ఎలా ఉన్నాయి మనమేమో చూడలేదు, మన గొప్ప భక్తులేమో పాద పద్మాలని ఆరాధించండి అంటున్నారు. దానిని మనకి ఇక్కడ ఎలా ఉన్నాయి అని డిస్క్రైబ్ చేస్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. ఆయన పాద పద్మాల మీద ఈ చిహ్నాలు ఉంటాయి. మనము కృష్ణ భగవానుడు వ్రజధామంలో మొత్తం వ్రజధామం తిరుగుతూ ఉంటే ఆయన ఎక్కడ పాదాలు ముద్రలు వేశారో అవన్నీ చిహ్నాలు కనిపించాయి. అందుకని ఆ పాద పద్మ ముద్రలని ఆ వ్రజవాసులు ఎవరు కూడా దాటే వాళ్ళు కాదనమాట. ఎవరు కూడా వాటిని టచ్ చేసేవాళ్ళు కాదు, దాటకుండా ముట్టుకోకుండా ఆ పాద పద్మాలను అలాగే ఉంచేవాళ్ళు. అలా కృష్ణ భగవానుడు ఎక్కడికి వెళ్ళాడో ఆ ముద్రలు చూస్తే వ్రజవాసులందరూ కూడా ఆయనని అనుసరించేవాళ్ళు. అటువంటి పాద పద్మాలని మీద మనము భగవంతుణ్ణి ధ్యానం చేయాలంటే ఆయన పాద పద్మాలనే స్మరించాలి. పాద పద్మాల మీద ఈ చిహ్నాలు అడుగు భాగంలో ఉంటాయి. మరి పాద పద్మాలు పైకి చూడడానికి ఎలా ఉంటాయంటే, ఆయన పాద పద్మాలలోంచి వచ్చే వెలుగు, ఆయన గోళ్ళ యొక్క నఖాల యొక్క వెలుగు ఎంత గొప్పగా దేదీప్యమానంగా ఉన్నాయంటే, ఆ వెలుగు అనేది మనలో హృదయంలో ఉన్న అంధకారం మొత్తం కూడా నశిస్తుంది ఆయన పాద పద్మాల నుంచి వచ్చే వెలుగు. అది ఎక్కడ ఉందండి? ఉత్తుంగ రక్త విలస నఖ చక్రవాల, అంటే పింకిష్ పింకిష్ బ్లూ కలర్ లో ఉన్నాయన్నమాట ఆయన పాద పద్మాలు. ఎందుకంటే నేను చూడండి, ఎవరైనా బాగా తెల్లగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి బ్లడ్ బాగా ఉంటే మనకి ఇక్కడ పింక్ కలర్ లో కనిపిస్తుంది అన్నమాట. కానీ భగవంతుడు ఏ రంగులో ఉన్నా కానీ అదే రంగులో మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వెనకాల పిక్చర్ లో సుఖదేవ గోస్వామి చెవులు, ఆయన చేతులు ఎలా ఉన్నాయి, ఎలా మెరుస్తూ ఉన్నాయో, అంతకి ఎన్నో వేల రెట్లు, వంద లక్షల రెట్లు వెలుగుతోని వెలిగిపోతూ ఉన్నాయి భగవంతుడి యొక్క పాద పద్మాలు. ఎప్పుడైతే ఆ పాద పద్మాలను మనం ఆశ్రయిస్తామో మనలో ఉన్న అజ్ఞానము అంధకారం మొత్తం నశిస్తుందంట. దానికి మనకి ఎలా వివరిస్తున్నారంటే, భగవంతుడి యొక్క పాద పద్మాలని ఎవరైతే స్మరిస్తారో ఆ పాద పద్మాల నుంచి వచ్చే ఆ వెలుగు అనేది వజ్రాయుధంతో సమానం అంట. ఆ వజ్రాయుధము ఎలా, ఇప్పుడు ఒక వజ్రాయుధం ఉంటే ఒక పెద్ద పర్వతాన్ని కూడా కూల్చేయగలదు, అది వజ్రాయుధం యొక్క గొప్పతనం. అటువంటి వజ్రాయుధమైన పాద పద్మాల యొక్క వెలుగు నాలో ఉన్న పాప రాశి, అది కొండలుగా పేరుకొని పోయింది,
ఆ కొండలుగా పేరుకొని పోయిన పాపరాశిని కూడా భగవంతుడి వజ్రాయుజం లాంటి పాదపద్మాల వెలుగు అనేది నాలో ఉన్న పాపరాశిని నశింపజేస్తుంది అని భక్తులు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ భావం ఆ విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఇప్పుడు భగవంతుడి పాద పద్మాలను ఎవరు ఆశ్రయిస్తారు అంటే కేవలం భక్తులు అంటే మనము ఈ లోకంలో ఉన్న బద్ధజీవుల లాంటి మనమేనా? అంటే మనము చూడొచ్చు, భాగవతం చూస్తే చదివితే అందులో మొత్తం దేవీ దేవతలు అందరు దేవీ దేవతలు కూడా ఆయన పాద పద్మాలని ఆశ్రయించిన వారే. ముఖ్యంగా శివుడు, శివుడు ఏం చేశాడండి, భగవంతుడి పాద పద్మాల నుంచి వచ్చిన గంగాజలం, గంగాజలం ఎక్కడి నుంచి ఉద్భవించింది? కృష్ణ భగవాను యొక్క పాద పద్మాల నుంచి. ఆ పద్మ పాద పద్మాల నుంచి వచ్చిన ఆ జలమే ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. ఎప్పుడైతే వామన భగవానుడు ఆయన పాద పద్మాలు ఈ మొత్తము భౌతిక జగత్తుకి దాటి ఇంకా ప్రయాణిస్తుందో అప్పుడు ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి ఉన్న మధ్యలో ఉన్న ఈ మహతత్వం అనే పొర ఆయన యొక్క నఖం వలన, వామన దేవుడి యొక్క నఖం వలన అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. ఆ రంధ్రంలోంచి కూడా మొత్తము ఆధ్యాత్మిక జలం భౌతిక జగత్తులోకి వస్తుంది. ఆ జలాన్ని స్వయంగా శివుడే ఆయన యొక్క తల మీద ధరించాడు. అంటే చూడండి, ఆయన యొక్క భావన ఎలా ఉంది చూడండి, శివుడి యొక్క భావన ఎలా ఉంది అంటే భగవంతుడి పాద పద్మాల నుంచే వచ్చే ఆ గంగా జలం ఎంత పవిత్రమైందంటే నేను ఆ జలాన్ని నా శిరస్సును ధరిస్తాను అని. అందుకనే శివుడు ఎవరు, వైష్ణవానాం యథాశంభు, అంటే వైష్ణవులలో కూడా అతి గొప్పవాడు శివుడు. దాదాపుగా దేవీ దేవతలు అందరూ కూడా వైష్ణవులే, అంటే అందరూ కృష్ణ భగవాన్ని ఆరాధించే వాళ్ళు అనమాట. అటువంటి గొప్ప గొప్పవి భగవంతుడి యొక్క పాద పద్మాలు. దానికి మనకి ఈ శ్లోకంలో ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. తర్వాత మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తున్నారు. దానికి ఒక ముకుందమాల స్తోత్రం నుంచి ఒక శ్లోకం తీసుకొని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఎలా అంటే, నా మనస్సు అనే రాజహంస, ఓ కృష్ణ నా మనస్సు అనేది రాజహంస శీఘ్రమే నీ పాద పద్మపు తూళ్లలోకి చేరి ఆ వలలో చిక్కబడు కాక, లేనిచో గొంతు కఫముతో పూడుకొని పోవు, నా చివరి శ్వాస సమయమున నిన్ను తలుచుట ఎట్ల సాధ్యపడగలదు. నీ పాద పద్మంలో యొక్క ఆయన భగవంతుడి పాద పద్మాలు ఎలా ఉంటాయంటే పద్మంతోని పోలుస్తాం, అంటే తామర పువ్వు, తామర పువ్వు యొక్క తూళ్లలోకి ఆ వలలోకి నేను చిక్కుకోవాలి, లేకపోతే ఇంకొంచెం సమయం అయితే నాకు వయసు వచ్చేస్తుంది, నాకు వయసు వస్తే మొత్తం నా గొంతంతా కూడా కఫంతో నిండిపోతుంది, అప్పుడు ఇంకా నేను నిన్నేం కీర్తిస్తాను, నిన్నేం స్మరించుకుంటాను, నా వయసు అయిపోకముందే నేను భగవంతుడా నీ పాద పద్మాలని ఆశ్రయించాలి. కానీ మనం ఏమనుకుంటున్నాం, లోకంలో 99% మెంబర్స్ యొక్క ఆలోచన ఏంటంటే భక్తి అనేది ముసలి వయసులో ప్రారంభించాలి, ఇంకా నేను ఏమీ చెయ్యలేను, ఇంకా ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, బయటికి వెళ్ళలేను, నడవాలంటే కాళ్ళ నొప్పి, మాట్లాడాలంటే గొంతు నొప్పి, కూర్చోవాలంటే నడుము నొప్పి, ఇంకా ఏదైనా తీర్థయాత్రలు చేయాలంటే కూడా నాకు శక్తి లేదు, అప్పుడు నేను భగవద్గీత పట్టుకుంటాను. అప్పుడు కృష్ణ భగవాను ఏం చెప్పాడో మన తలకెక్కుతుందండి. ఇప్పుడు చూడండి, వయసు ఎక్కువైన వాళ్ళకి ఎక్కువగా కొంచెం చాదస్తం అనేది వస్తుంది, ఏదైనా కొత్త విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేదు, అది మంచి అయినా చెడైనా కొత్త విషయం జీర్ణించుకోలేరు, వాళ్ళు పాత పద్ధతి ఏం పాటిస్తారో అదే పాటిస్తారు. అటువంటి వృద్ధ వయసులో నువ్వు అప్పుడు భగవద్గీత పుస్తకాన్ని చదవడం అనేది మనకు సాధ్యమా? అసలు అంత గొప్ప జ్ఞానాన్ని మనం జీర్ణించుకోగలమా? ఏమీ చెయ్యలే, ఒకవేళ విన్నాము, నువ్వు గొప్ప ప్రొఫెసర్వి, స్కాలర్వి, జీవితాంతం అలా ఉన్నావు, ఏదో విన్నావు, నీకు కొంచెం అర్థమైంది, దానివల్ల నీకేం ఉపయోగం? నీ జీవితం అయిపోయింది, ఇంకా నీకేం ఉపయోగం? పడుకొని వీలైతే కొంచెమన్నా భక్తులుంటే ఏదన్నా దేవుడి నామస్మరణ చేస్తారు, లేకపోతే ఆ టీవీ సీరియల్సో పక్కింటి వాళ్ళతో ముచ్చట్లో, లేకపోతే ఇంకా బెడ్ పేషెంట్ అయిపోయి బెడ్ మీద పడుకొని దేవుడా నన్ను ఎప్పుడు తీసుకుపోతావు అని అడగడం. అప్పుడు నువ్వు భగవద్గీత చదివితే ఏమి లాభం? నీకేం లాభం? నీ కుటుంబానికి ఏం లాభం?
నువ్వేం ఆదర్శంగా ఉంటావు నీ కుటుంబ సభ్యులకి? గొంతులో కఫం కూడుకొని పోయి భగవంతుడి నామం చెప్పు అని చెబితే మన ప్రభుపాదుల వారు చెప్తారు, చాంట్ కృష్ణ చాంట్ కృష్ణ అంటే ఐ కాంట్ అంట, కృష్ణనామం జపించు జపించు అంటే నేను జపించలేను జపించలేను అంటున్నాడు కానీ కృష్ణ మాత్రం అనట్లేదు. ఆ సమయంలో భగవంతుణ్ణి పట్టుకోవద్దు, మనకు వయసులో ఉన్నప్పుడే. ఎప్పుడు మనకు ప్రహ్లాద్ మహారాజ్ ధ్రువ మహారాజ్ అనేక సార్లు చెప్తున్నారు, 5 సంవత్సరాల వయసులోనే ప్రహ్లాద్ మహారాజు ధ్రువ మహారాజు 5 సంవత్సరాలలోనే భగవంతుడి భక్తులు అయిపోయారు. అప్పటి నుంచే భక్తి అనేది మన పిల్లలకి మనం నేర్పిస్తే ఏమవుతుందండి, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క ప్రతి రోజువారి జీవితంలో కూడా భగవంతుడి భక్తి అనేది అభ్యాసం అయిపోతుంది. ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలో, ఏ విధంగా వాళ్ళు ఆడుకోవాలో, ఏ విధంగా వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన భౌతికమైన కోరికలు ఏ విధంగా తీర్చుకుంటారు వాళ్ళు స్వతహాగా, అలా కూడా భక్తి అనేది అలవాటుగా మారిపోతుంది. భక్తి అనేది ఎప్పుడు మనకు స్పాంటేనియస్ గా వచ్చే, అంటే మనం అనుకున్నప్పుడు చేయడం కాదు, ఎప్పుడూ భగవంతుడి భక్తిలోనే ఉంటారు. ఏం చేసినా అదే విధంగా ఆలోచిస్తారు. మనకు శ్రీల ప్రభుపాదుల వారు కూడా అలానే, వాళ్ళ తండ్రి గారు చిన్న వయసులోనే భక్తిని పరిచయం చేశారు. నేను ఆడుకుంటా నాన్న అంటే ఏం చేశారు వాళ్ళ తండ్రి గారు, రాధాకృష్ణులు ఇచ్చారు, ఆ విగ్రహాలతోనే ఆడుకునేవాడు. నేను కూడా పిల్లలతోనే ఆడుకుంటా, మీరు ఏదో రథయాత్ర చేస్తున్నారు నేను రథయాత్ర చేస్తా అంటే ఆయనకి రథాన్ని తయారు చేసిస్తే ఆయన చుట్టుపక్కల వాళ్ళందరినీ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి రథయాత్ర మహోత్సవం చేస్తాడు ప్రభుపాదుల వారు. అంటే ఏం చేసినా నేను ఆడుకుంటా అంటే కృష్ణ, నేను ఏదైనా కొత్తగా యాక్టివిటీ చేస్తాను, మన పిల్లలు చూడండి నేను ఆ కారుతో ఆడుకుంటా, నాకు పెద్ద కారు కావాలి, నాకు ఇంకేదో బొమ్మలు కావాలని అడుగుతారు. ఆయన బొమ్మ అడిగితే కూడా రథమే ఇచ్చాడు. అంటే మనం పిల్లల్ని అలా పెంచితే ఇంకా వాళ్ళు ఏ విధంగా అయినా తప్పు చేస్తారండి లైఫ్ లో, వాళ్ళు ఏ విధమైన తప్పులు చేసే అవకాశమే లేదు. అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు అలా భక్తిని నేర్పిస్తే చిన్నప్పటి నుంచే వాళ్ళు భౌతికమైన కోరికలను వదిలేసి డబ్బును సంపాదించరేమో అని, కానీ కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా బాధ్యతల్ని వదిలిపెట్టరు, వాళ్ళ బాధ్యతల్ని సరిగ్గా నిర్వహిస్తారు. వాళ్ళు అమెరికా వెళ్ళిపోయినా సరే నీకు తల్లిదండ్రులనే వాళ్ళు చూసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోయి మనతో ఫోన్ లో మాట్లాడడం కూడా కష్టంగా భావించరన్నమాట. అలా ఇప్పుడు చూడండి వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఎక్కువగా బాధపడేది ఏంటి అంటే వాళ్ళ అనారోగ్యం కంటే ఎక్కువగా వాళ్ళ పిల్లల వల్ల ఎక్కువ బాధపడుతున్నారు, పిల్లల వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల. మనం చిన్నప్పటి నుంచే భక్తులను చేస్తే మనకు అసలు ఇంకా ఏ విధమైన ఆలోచన ఉండదు, మనకు ఉన్నంతలో తృప్తిగా ఉండొచ్చు. ఎందుకంటే మన పిల్లలు మనని చూసుకుంటారు, వీలైతే మాట్లాడతారు, కానీ మనని బాధించరు వాళ్ళ ప్రవర్తన వల్ల. అప్పుడు ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేకపోతే మనం చివరి వయసులో భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్ళొచ్చు. మన పిల్లలు నిమిష నిమిషము వాళ్ళ ప్రవర్తనతో మనం బాధ పెడుతూ ఉంటే చివరి సమయంలో వాళ్ళు గుర్తొస్తారు, ఆ బాధలు గుర్తొస్తాయి, కానీ ఎవరికైనా కృష్ణ భగవానుడు గుర్తొస్తాడండి. కృష్ణ భగవానుడు గుర్తు రారు ఎవరికి. ఆ విధంగా కృష్ణుణ్ణి స్మరించాలి అంటే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి భావాన్ని నేర్పించాలి ముసలి వయసులో కాదన్నమాట. నెక్స్ట్ 22వ శ్లోకం అండి. ఈ శ్లోకంలో చెప్తున్నారు, సృష్టి ఆరంభమున శక్తి పూర్ణమగు జ్ఞానమును బ్రహ్మదేవుని హృదయం నందు విస్తరించిన వాడు సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు తనను గూర్చిన జ్ఞానమును అతని యందు ఉద్దీపమును చేసిన వాడును బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినట్లు ప్రతీతుడైన వాడును అగు భగవానుడు నాయన ప్రసన్నుడగుగాక. ఇక్కడ ఏం చెప్తున్నారండి, బ్రహ్మదేవు ముఖము నుండి ఉద్భవించినట్లు ప్రతీతమైన వాడు. బ్రహ్మదేవుని ముఖం నుంచి ఏం ఉత్పన్నమైంది అంటే మనకి ఏంటి మాతాజీ? హరే కృష్ణ. శివుడు ఉద్భవిస్తారు కదా మాతాజీ, భృగుటి నుంచి. భృగుటి నుంచి ఉద్భవిస్తారు, కానీ మాతృ ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు ముఖం నుంచి అంటే నోటి నుంచి ఏం ఉద్భవించింది అనే దానికి మనకి ఉదాహరణ శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. మొదటి స్కందం మొదటి శ్లోకంలో ఏముంది, తేనే బ్రహ్మ హృదయో ఆది కవ్యో ముహ్యంతి యత్ సూరయః, అంటే భగవంతుడి ముఖం నుంచి వచ్చింది ఏంటి అది, అదే బ్రహ్మ ముఖం నుంచి అది ఏమొచ్చిందండి. దానికి మనకి బ్రహ్మ సంహితలోని 27వ శ్లోకంలో దానికి ఉదాహరణ ఉందన్నమాట. అత వేణు వినాదస్య త్రయీ మూర్తిమయీ గతిః
స్ఫురంతి పరివేశేషు ముఖాంచిని స్వయం భువః గాయత్రి గాయ గాయత్రి గాయత స్వయ అతిగత్య సరోజజ సమకృత్తశ్చాని గురుణా విజతం అగమత్తతః. అంటే ఇందులో ఈ శ్లోకం ఎందుకు వినిపించానంటే, ఈ శ్లోకం అనేది మనకి ప్రామాణికమైన మాట, బ్రహ్మ సంహితలో ప్రామాణికమైన శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, హరే కృష్ణ మాతాజీ, ఆ భగవంతుడి యొక్క వేణుగానము, ఆయన వేణువు ఊదుతూ ఉంటే ఆ వేణువు యొక్క శబ్దము బ్రహ్మదేవుడి యొక్క నాలుగు ముఖాలలోని 8 చెవులలోకి ప్రవేశించి అది ఆయన ముఖం నుంచి బయటికి వచ్చింది. అంటే భగవంతుడి యొక్క వేణుగానం నుంచి బ్రహ్మదేవుడి యొక్క చెవులలోకి వెళ్ళింది ఏంటి అండి, ఆయన వేణుగానమే గాయత్రి మంత్రం లాగా మారి బ్రహ్మదేవుడి యొక్క చెవులలోకి వెళ్ళింది. అంటే గాయత్రి మంత్రం చెప్పామంటే దాని అర్థం ఏంటి, కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుకి మంత్రదీక్షని ఇస్తున్నారనమాట. అంటే అక్కడే ఆయనని శిష్యుడిగా అంగీకరించి గురువుగా దీక్షని ప్రదానం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి వేదాలు వచ్చాయి. ఆ వేదాలు ఎలా వచ్చాయి అంటే, కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆయన చెవులలో గాయత్రి మంత్రాన్ని చెప్పారో అప్పుడు ఆయనకి జ్ఞానం వచ్చి ఆయన ముఖం నుంచి వేదాలు వచ్చాయి అని మనకి బ్రహ్మ సంహితలో వివరిస్తూ ఉన్నారన్నమాట. మనము ఆ విధంగా మనం బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రసాదించింది కృష్ణ భగవానుడే అని తెలుసుకోవచ్చు. అయితే మనము ఈ తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు, 23 శ్లోకంలో, కృష్ణ భగవానుడే విస్తారమే విష్ణుమూర్తి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, విష్ణువు కదా కృష్ణకి జ్ఞానం, విష్ణువు కదా బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చింది అని. కానీ ఆ విష్ణువు ఎక్కడి నుంచి వచ్చాడండి, కృష్ణ భగవానుడి నుంచి. కృష్ణ భగవానుడి యొక్క 3 పురుషావతారాలే విష్ణు భగవానుడు. ఆయన కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. క్షీరోదక సాయి విష్ణువు నుంచే మిగిలిన అన్ని అవతారాలు కూడా వచ్చాయన్నమాట. మనము దానికి ఉదాహరణ ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనము అర్జునుడికి కృష్ణ భగవానుడు విరాట్ స్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు చెప్పాడు, నీ భయంకరమైన రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నాకు దివ్యమైన చక్షువుల్ని ఇచ్చినా సరే నేను ఆ రూపాన్ని చూడలేను కృష్ణ అని చెప్తే, ఆయన ముందుగా ద్విభుజ రూపంలోకి వస్తారు. అంటే చతుర్భుజ రూపం. చతుర్భుజ రూపము అంటే 4 చేతులు ఉన్న విష్ణుమూర్తి రూపం. తరువాత ఆయన ద్విభుజ రూపంలోని కృష్ణ రూపంలోకి వచ్చి దర్శనమిస్తారనమాట. మనం చూసాం అందరం కూడా, ఎవరి నుంచి వచ్చిందండి విశ్వరూపము, కృష్ణుడి నుంచి. ఆ విశ్వరూపము తర్వాత విష్ణు రూపంలో మారింది, తర్వాత కృష్ణ రూపంలో మారింది. అంటే కృష్ణుడే మూల రూపము ఈ అన్ని రూపాలకి అని కృష్ణ భగవానుడు మనకి భగవద్గీత చెప్పినప్పుడు, అందరి ముందల విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు ఇది కూడా చూపించారన్నమాట. అదే మనకి పరమ ప్రామాణికం. ఇంకొకటి, ఒకసారి గోపికలు రాసలీలలు నృత్య చేసే సమయంలో అక్కడ కృష్ణ భగవానుడు వాళ్ళకి కనిపించకుండా పోతాడు. అప్పుడు వాళ్ళు రోదిస్తూ గోపీ గీతాలని ఆలపిస్తూ ఉంటే అక్కడికి వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి ఒకసారి విష్ణుమూర్తి కనిపిస్తాడు. విష్ణుమూర్తి కనిపిస్తే విష్ణుమూర్తికి నమస్కారం చేసి ఆ గోపికలు ఏం అడుగుతారంటే, ఓ విష్ణు కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు? అదే ఒక్కటే ప్రశ్న, ఇంకేమీ ప్రశ్నించలేదన్నమాట. అంటే అందరికి ఆది రూపము మూల రూపము కృష్ణ భగవానుడే, కృష్ణునుడే, కృష్ణ భగవానుడే ఆది, ఆయనే పూర్ణ పురుషోత్తముడు, ఆయనే స్వయం భగవానుడు. భగవానుడని ఎక్కడ ఉంటే అక్కడ భగవానుడి ప్లేస్ లో మనం కృష్ణ అని రాసుకోవాలన్నమాట. ఇంకా వేరే భగవానుడు అంటే వేరే ఎవరు లేరు, కేవలం కృష్ణ భగవానుడే. కృష్ణుడే స్వయం భగవాన్, అందుకని మనము ఆయన నుంచే విష్ణు రూపాలు వచ్చాయి. మనం 23 శ్లోకంలో తెలుసుకున్నాం. తర్వాత 24 శ్లోకంలో మనకి వివరిస్తున్నారు సుఖదేవ గోస్వామి వ్యాస భగవానుని స్మరిస్తూ ఉన్నారు, వ్యాస భగవానుణ్ణి కీర్తిస్తూ ఉన్నారనమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే, వ్యాస భగవానుడి వల్లనే మనకు భాగవతం వచ్చింది. వ్యాస భగవానుడే భాగవతాలకి మూలము, ఆయనే ఆది కారణం. భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానమైన
మనకు ఇచ్చింది వ్యాస భగవాను. అటువంటి వ్యాస భగవానుణ్ణి కీర్తిస్తూ ఈ లోకంలో అంటే ఈ భౌతిక లోకంలోని బద్ధజనులకి నువ్వు భాగవతం రూపంలో వాళ్ళకి ఆనందాన్ని కలిగించావు, భక్తులకు ఆనందాన్ని కలిగించావు. నీ భాగవతం వలననే మేము భగవంతుడి యొక్క కథలని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని, సర్వకారణాలకి కారణం అని ఆయనే అని అందరూ తెలుసుకున్నారు. అటువంటి నీ తత్వము ఎంత గొప్పగా వివరించావంటే నీ తత్వంలో రాసలీలల్ని వివరించావు. అసలు రాసలీలలు బయటికి చూడడానికి భౌతికమైన లీలల్లా కనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మికమైన లీలలు అవి ఎవరికి అర్థమవుతాయని చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు తన భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఎవరికి రాసలీలలు ఎవరికి అర్థమవుతాయంటే ఎవరికైతే వేదాలు అర్థమవుతాయో, ఎవరికైతే వేద జ్ఞానము ఉందో, వేదాల యొక్క సారము తెలుసో, వాళ్ళకే రాసలీలల్ని అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. ఆ సారం అర్థం చేసుకోలేని వాళ్ళు, వేదాలనే నమ్మని వాళ్ళు, ఆ అజ్ఞానులకి రాసలీలలు అర్థం కావు. అందుకనే భగవంతుడి రాసలీలల్ని అందరూ కూడా భౌతికమైన లీలలుగా తప్పు పడతారన్నమాట. వాళ్ళు ఆ దానికి మనము రాసలీలలు భౌతికమైనవి కాదు అని చెప్పడానికి చైతన్య మహాప్రభువు ఎలా అంటే, ఎంత గొప్ప సన్యాసి అంటే ఆయన, ఆయన అందరికి ఆచరించి చూపించాలి సన్యాసి ఎలా ఉండాలి అని. స్త్రీలు కొంచెం దగ్గరగా వచ్చి వందనం చేయడానికి కూడా ఆయన ఒప్పుకునేవాళ్ళు. చాలా దూరంగా ఉండి ఆయనకి వందనం చేయాలి స్త్రీలు. ఒక్క స్త్రీతోని కూడా, ఒక నార్మల్ గా ఒక మాట కూడా, వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా కానీ అక్కడ వేరే ఒక మూడవ మనిషి లేకుండా ఆయన మాట్లాడేవాడు కాదు. అటువంటి చైతన్య మహాప్రభువు కృష్ణ లీలలని, కథలని వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు జగన్నాథ మందిరంలో. ఆ వాళ్ళు ఎవరంటే దేవదాసీలు. దేవదాసీలు కృష్ణుణ్ణి కీర్తిస్తున్నా ఆయన వినేవాడు కాదు. అటువంటి చైతన్య మహాప్రభువు రాసలీలల్ని వాళ్ళ భక్తులు కీర్తిస్తూ ఉంటే, ఆయన శ్రవణం చేస్తూ కీర్తన చేస్తూ ఆ మృదంగం తాళంతో ఆయన ఆ రాసలీలల్ని ఆస్వాదించేవాడు అనమాట. అంటే ఆ తన్మయత్వం ఆయనను చూస్తే అర్థమవుతుంది, రాసలీలలు భౌతికమైనవి కాదు, కేవలం ఆధ్యాత్మికమైనవి. వాళ్ళు రాస నృత్యం ద్వారా భగవంతుణ్ణి అర్చిస్తున్నారనమాట. అది కేవలం గొప్ప శుద్ధ భక్తులకే అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి. చైతన్య మహాప్రభువు ఏ విధంగా అంటే, చైతన్య మహాప్రభువు ఒక నది లాంటి వాడనమాట. ఆయన నదిలో ఆ భగవంతుడి యొక్క, కృష్ణ భగవాని యొక్క శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము అనే ఈ నవవిధమైన భక్తి మార్గాలు తామర పువ్వుల్లాంటివి. ఈ తామర పువ్వుల మధ్యలో ఈ నదిలో హంసలు, చక్రవాకాలు లాంటి పక్షులు ఈ మొత్తము రస ఆనందాన్ని పొందుతున్నారు. ఈ పువ్వుల వల్ల ఆ నదిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరు అంటే వాళ్ళు భక్తులు అన్నమాట. చైతన్య మహాప్రభువు కృప వలన భగవంతుడి యొక్క శ్రవణము, కీర్తనము, నామము యొక్క రస ఆనందాన్ని మనము పొందగలుగుతున్నాము. అటువంటిది భగవంతుడి యొక్క కీర్తన, శ్రవణము, భక్తియుత సేవా మార్గం. అంత గొప్పది అది మనకి చైతన్య మహాప్రభువు వివరిస్తున్నారన్నమాట. అయితే మనకి బ్రహ్మదేవుడు నారదుణ్ణి అడుగుతున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఈ జ్ఞానాన్ని ఈ కృష్ణ భగవానుడి యొక్క జ్ఞానాన్ని, చైతన్య మహాప్రభువు చెప్పిన జ్ఞానాన్ని, ఆచరించిన ఈ శ్రవణ కీర్తనాలని మనం ఎలా పొందాలి అంటే, దానికి ఒకటే మార్గము. ఈ మార్గాన్ని ఎవరు చెప్తున్నారు మనకి? బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తున్నాడు. బ్రహ్మదేవుడి జ్ఞానం ఇచ్చింది ఎవరు? కృష్ణుడు. ఆయన బ్రహ్మదేవుడి నుంచి నారదుడికి వచ్చింది. అటువంటి పరంపరలోనే, గురు పరంపరలోనే మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. మనకు ఇష్టమైన విధంగా నేను భగవంతుడి నామం నాకు ఇష్టం అండి, నాకు గోవింద నామం ఇష్టం, ఋషికేశ నామం ఇష్టం అంటే చెప్పుకోవచ్చు, ఏ తప్పు లేదు. కానీ నువ్వు భగవద్ధామం చేరుకోవాలి అంటే పరంపరలో ఆచార్యులు ఏమి చెప్పారో, ఏమి ఆచరించారో కాదు, మనం ఏం చెప్పారో అదే చేయాలి. వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్నే జపించమని మనకి చైతన్య మహాప్రభు అనేక సార్లు మనకి చెప్పారు, ఆచరించి చూపించారు, అదే ప్రచారం చేశారు. అదే హరే కృష్ణ నామాన్ని గురువు ద్వారా విని మనం అదే పాటించాలి.
భగవంతుని చేరుకోవాలంటే గురువు ఒక్కడే మార్గం. గురువు లేకుండా నాకిష్టమైన విధానాన్ని నేను పాటిస్తాను, అవలంబిస్తాను అంటే మనం భగవద్ ధామాన్ని చేరలేము. అవి ఏమవుతాయంటే, గురువు లేకుండా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నిస్తే మనము ఎంతగా అధోగతి పాలైపోతామంటే, మనము అది పూర్తిగా మనం ఎలా అయిపోతామంటే పూర్తిగా పతనం చెందుతామన్నమాట. మనం భ్రమలో ఉండొచ్చు, నేను కృష్ణ నామం చేస్తున్నాను, కృష్ణ నాకు కలలో వస్తున్నాడు, నాకు దర్శనమిస్తున్నాడు. కృష్ణ దర్శనం కంటే కృష్ణ యొక్క కృప ఎక్కువ ఇంపార్టెంట్. కృష్ణని దర్శనం చేసుకుంటే ఏం లాభం? కృష్ణ దర్శనమైనా ఇవ్వనివ్వండి, కానీ ఈ భూమి మీదే ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే గురువుని పట్టుకుంటామో, గురువు మార్గంలో వెళ్తామో, అప్పుడు గురువు కృప వల్ల మనము కృష్ణ ధామానికి వెళ్ళొచ్చు. కృష్ణ ధామం వెళ్ళాలా, కలలో కృష్ణుని దర్శనం చేసుకొని సంతృప్తి చెందాలా? మనమే మన బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి. కేవలం గురువు మాత్రమే మనని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళగలడు. భగవద్ధామం చేరే మార్గం ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి భగవద్ధామం చేరే మార్గము తెలియదు. ఒకవేళ మనం తెలుసు అనుకుంటే అది మన అజ్ఞానం అవుతుంది. ఇప్పుడు గురువు ఎలా అంటే, వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు. మనకు గురు పరంపరలో వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నిత్య పార్షదులు. వాళ్ళకి తెలుసు ఆ మార్గం, వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. వాళ్ళు మాత్రమే మనకు ఆ మార్గం చూపించగలరు. మనము మనకు తోచిన విధంగా మనము భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తాము అంటే, మనము ఇదే లోకంలో ఉండి ఇదే భౌతికమైనలో మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఈ భౌతిక లోకంలో ఈ భౌతిక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము. ఎప్పుడు గురువుని మనము ఆశ్రయిస్తాము, అప్పుడు భగవద్ధామ తప్పకుండా చేరి అక్కడ సుఖ దుఃఖాలు లేని నిరంతరం దివ్యమైన భగవంతుడి యొక్క సేవలో ఆనందాన్ని పొందవచ్చు. అదే కీర్తనని మనకి సుఖదేవ గోస్వామి ఈ 4వ అధ్యాయంలో మనకి భగవంతుణ్ణి కీర్తించారు. మనం తరువాత 5వ అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్న, ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది అన ఆ సంవాదాన్ని, మొత్తం ఆ జ్ఞానాన్ని కూడా బ్రహ్మదేవుడు నారదుడి యొక్క సంవాదంలో సృష్టి క్రమాన్ని మనము తెలుసుకోవచ్చు, ఈ సృష్టి ఎలా జరిగింది అని. హరే కృష్ణ మాతాజీ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పినారు. అంటే అసలు ఆ మంత్రముద్రలాగా వినాలి అనిపిస్తుంది, కానీ ఏమన్నా క్వశ్చన్స్ వెయ్యాలి అని కూడా అనిపించట్లేదమ్మా. అంత చక్కగా వివరించి చెప్పారు కృష్ణుని యొక్క లీలలు అయితే, వ్యాస భగవానుడి రచనలు అయితే, ప్రభుపాదుల వారి యొక్క లీలలు అయితే, ఏవైనా చక్కగా విశదీకరించారమ్మా. చాలా 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 ధన్యవాదాలమ్మా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, అందరికీ హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.